ஸ்மிருதிபுராணானாலயம் கருணாலயம் நமாமி பகவத்பாதசங்கரம் ப்ரஹ்மபூத ப்ரஸன்னாத்மா நசோசதி நகாங்க்ஷதி சமஸர்வேஷு பூதேஷு மத்பக்திம் லபதே பராம். பிரம்மபூதா, மீகேசு மீது சூஸ்கொண்டி, ஜாகிரத் ஸ்வப்ன சுஷுப்தி மூடு அவஸ்தலு, இவ அவஸ்தலு அண்டார் வாட்டி, ஸ்டேட் இங்கிலீஷ்லோ ஸ்டேட் அவஸ்த அண்டே ஒக்கானொக்க ஸ்திதி. தேனி ஸ்திதி? மனசு யொக்க ஸ்திதி. மனசு ஒக ரகங்கா கதிலினப்புடு ஜாகிரத அவஸ்த, அதே மனசு இங்கோ ரகங்கா கதிலித்தே ஸ்வப்னாவஸ்த. மனசு கதலடம் மானேஸ்தே சுஷுப்தி. கதலடம் மானேயடம் கூட மனசே, மனசு மாட்டே. அப்படி மூடு கூட ஸ்டேட்ஸ், மென்டல் ஸ்டேட்ஸ். ஓகே, ఈ మూడు కలిపి జీవుడు అనబడును. మూడు కలిపి జీవుడు అనే తత్వాన్ని నిర్ధారిస్తాయి. ఇప్పుడు మీరు మీ కేసు మీరు చూసుకుని జాగ్రత్త అవస్థతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్నంతకాలము మీరు జీవుడుగానే ఉండిపోతారు. మీరేం చేయాల్సి ఉంటుందంటే, జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థలు కానిది నా యందు ఏదైనా ఉన్నదా చూసుకోవాలి. తన కేసు తాను చూసుకుని తనలో తాను జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల కానిదిగా ఉండాలి. అదే బ్రహ్మ అంటే బ్రహ్మభూత. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, జాగ్రత్త అవస్థ, సరే స్వప్నం తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్వప్నం ఇష్యూ కాదుగా, మీరేమీ కలలు కంటలేదు కదా, సరే నిద్ర తీసి పక్కన పెట్టండి. కాబట్టి స్వప్న సుషుప్తులు ఊరికే కవర్ చేసేయాలి కాబట్టి, మొత్తం అంతా ఫీల్డ్ అంతా కవర్ చేయాలి కాబట్టి ఇంక్లూడ్ చేసినాము. బట్ అదర్వైజ్ ప్రధానంగా జాగ్రత్త అవస్థలో మీరు ఉంటారు, జాగ్రత్త అవస్థతోటి తాదాత్మ్యంతో ఉంటారు. జాగ్రత్త అవస్థలో ఉండి ఆ తాదాత్మ్యాన్ని కనుక అధిగమిస్తే, దానిని దాటి వెళ్ళగలిగితే దేనిలోకి చేరుతారో అదే బ్రహ్మ. అంటే మనస్సు నిశ్శబ్దమైపోయినప్పుడు శుద్ధమైన ఎరుక రూపంగా మిగిలి ఉంటారు, అదే బ్రహ్మ. కాబట్టి జాగ్రత్త అవస్థతోటి తాదాత్మ్యమే జీవుడు, జాగ్రత్త అవస్థను అధిగమించుటయే బ్రహ్మ. మీరు అధిగమించవచ్చు. ఇప్పుడు ఓంకార ధ్యానం చేశారనుకోండి, ఓం అని అనడం మొదలుపెట్టేవాడు జీవుడు. జీవుడు మొదలు పెడతాడు ఓం అంటూ అంటూ అంటూ, అలా పొడుగ్గా అంటారు కదా ఓం అంటూ 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 ఉండగా జాగ్రత్త స్వప్న సుషుప్తి విలీనమైపోతాయి. ఫైనల్గా ఓంకారం పూర్తయిన తర్వాత ఏ నిశ్శబ్దంలో నిలిచి ఉంటారో ఆ నిశ్శబ్దము అది జాగ్రత్త కాదు. ఎందుకని? మనస్సు యొక్క చలనము లేదు కనుక. కొన్ని స్వప్నమాది స్వప్నము కాదు, సుషుప్తియా కాదు, మీరు తెలివిగా ఉన్నారు కదా, అదే బ్రహ్మ. కాబట్టి ఓంకారం అనేది మిమ్మల్ని బ్రహ్మ దగ్గరికి తీసుకుపోతుంది. ఓంకారము రాకెట్, దాన్ని రాకెట్తో పోల్చవచ్చు. రాకెట్ ఏం చేస్తుందంటే ఆ మాడ్యూల్ని భూమి యొక్క ఆకర్షణ శక్తికి దాటించేసి కక్ష్యలోకి పట్టుకుపోతుంది. అదేవిధంగా ఓంకారము కూడా జాగ్రత్త అవస్థతో ఉండే తాదాత్మ్యాన్ని బ్రేక్ చేసేసి బ్రహ్మస్వరూపంలోకి తీసుకుపోతుంది. ఇది నేను ఎందుకు చెప్పానంటే, మీకు బ్రహ్మభూత అన్నది ఇట్స్ ఎ వెరీ ప్రాక్టికల్ థింగ్. ఇట్ ఈస్ నవ్ అండ్ హియర్, ఇప్పుడు ఇక్కడ మీ అందలి బ్రహ్మత్వాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. ఎటు వచ్చి మనస్సు ప్రసన్నంగా ఉండాలి. మనస్సు అల్లకల్లోలంగా ఆగమాగంగా ఉంటే పని అవ్వదు. ఓకే, మనస్సు శాంతంగా ఉండాలి.
ఇప్పుడు నా కాంక్షతీ దగ్గరికి వస్తున్నా. మీరు చెప్పండి నాకు, మనుష్యులు సుఖాన్ని కోరుకుంటారా శాంతిని కోరుకుంటారా? సుఖాన్ని కోరుకుంటారు, శాంతిని ఎవరు కోరుకోరు. జనాలు ఎలా ఉన్నారంటే, కొద్దిపాటి సుఖం లభించిన వెంటనే రోడ్డు తవ్వేసి పోల్స్ పెట్టి పందిళ్ళు వేసేసి బాణాసంచా కాల్చేస్తూ పక్కనే నిప్పులు పెట్టి పెద్ద పెద్ద గుండిగులు పెట్టి వంటలు వండేస్తూ అక్కడే తినేస్తూ ఉంటారు. పెద్ద గోల. మీరు కూడా, మీరేం తక్కువ వాళ్ళ, మీరు మాత్రం ఏం తక్కువ తిన్నారా ఏమి? మీరు కూడా పెళ్ళి మేనత్త కొడుకు బావ వేలు విడిచిన మేనమావ కొడుకు పెళ్ళికి మీరందరూ తయారవుతారు అక్కడికి. ఎందుకు మీరందరూ ఆ పెళ్ళికి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? కనపడ్డ వాళ్ళు అలా ఏమంటే బాగున్నారా, ఇది ఉన్నారా, అది ఉన్నారా అంటూ కబుర్లు చెప్తూ, ఈ కబుర్లు ఆ కబుర్లు, మొత్తం ప్రపంచం పాలిటిక్స్ అన్ని డిస్కస్ చేస్తూ, వాళ్ళు పెట్టి భోజనం కోసం ఎదురు చూస్తూ, వాళ్ళు ఇచ్చిన కాఫీ టీలు తాగేస్తూ, ఎందుకు ఈ పెళ్ళిళ్ళు? వాళ్ళకి ఖర్చు ఎక్కువ, మీకు టైం దండగా. మీరు సుఖమును కోరుతున్నారు తప్ప శాంతిని కోరుతున్నారా ఏమి? మనిషి సుఖమును శాంతికి బదులుగా ఎంతవరకై సుఖమును కోరతాడో అంతవరకు వాడు సంసారంలో బద్ధుడై ఉండిపోతాడు. ఎవడైతే సుఖము, సుఖం అంటే ఇంద్రియ సుఖం కదా, సుఖమును ప్రక్కన పెట్టి సుఖమును కోరడు, సుఖం వచ్చేది వస్తూ ఉంటుంది, పోయేది పోతుంది, సుఖమును పని కట్టుకుని కోరడు, శాంతిని కోరతాడు, అటువంటి వాడు బ్రహ్మభూతుడైపోతాడు. కాబట్టి జీవితంలో సుఖము కంటే శాంతికి ఎక్కువ ప్రాముఖ్యము ఉన్నది అని గుర్తించాలి. చాలామంది గుర్తించరు. ఇప్పుడు మంత్రం చెప్పినప్పుడు ఓం సుఖం 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 అంటారా, ఓం శాంతి 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 అంటారా? శాంతి అంటారు. లౌకికులు ఏమంటారు? లౌకికులు అంటే సంసారంలో ఏమంటారు? ఓం డబ్బు 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 అంటారా అనరా? ఓం భోగాలు 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 అంటారు. ఈ కర్మకాండ వాళ్ళు ఏం తక్కువ తెలియదు, వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు కూడా ఓం శాంతి 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 అనరు. వాళ్ళు కూడా శాంతి ఊరికే మాట వరుసకంటారు. సో కాబట్టి జీవితంలో సుఖము కంటే శాంతికి ఎక్కువ విలువ ఉన్నది. కాబట్టి మనిషి, మీరు నిద్రపోతున్నారు, నిద్ర ఎందుకు పోతున్నారు? నిద్రలో ఏముంటుంది? సుఖం ఉంటుందా శాంతి ఉంటుందా? శాంతి ఉంటుంది. ఆ శాంతి నుంచి ఒక విలక్షణమైన ఆనందం అనుభవానికి వస్తుంది. ఆ తర్వాత మాట, ముందు అసలు నిద్రలో ఏముంటుంది? శాంతి ఉంటుంది. సమస్త సుఖ సాధనములను త్రోసిపుచ్చి అవతల పారేసి మీరు నిద్రపోతారు కదా. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనిషి కోరేది, నిద్ర మనకి బోధించే పాఠం ఏమిటంటే, శాంతి బయట నుండి రాదు, లోపల నుంచి వస్తుంది. ఆనందము బయట నుంచి రాదు, లోపల నుంచి వస్తుంది. బయట నుంచి సమకూరే పదార్థము కాదు, బాహ్య వస్తువులతో పొందేది కాదు. కాబట్టి మీరు అంతరాంతరంలో మీ లోపల లోపల నిష్ఠను కలిగి ఉండి దాన్నే సమాధానము అంటారు. మీరు అటువంటి సమాధానమును పొంది మీరు సంపాదించదగ్గది శాంతి ఆనందం. దానికే బ్రహ్మ అని పేరు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ. మీరు ఇంకోటి ఆలోచించండి, మీరు నిద్రపోయారనుకోండి, నిద్ర మనకి తిండి పెడుతుందా? పెట్టదు. డబ్బులు ఇస్తుందా? ఇవ్వదు. కానీ నిద్ర లేకపోతే మనిషికి జీవితం గడవదు. కాబట్టి నిద్ర తిండి పెట్టదు, డబ్బులు ఇవ్వదు, కానీ ఆంతరికమైన శాంతిని ఆనందాన్ని ఇస్తుంది. నిద్ర లేకపోతే మనిషి పిచ్చివాడైపోతాడు. తర్వాత బాహ్యమునందలి సుఖములులో తారతమ్యములు ఉంటాయి. ఒకడు బ్రెడ్ తిని సుఖపడితే ఇంకొకడు పిజ్జా తిని సుఖపడతాడు, మరొకడు చాలా ఖరీదైన భోజనం చేసి సుఖపడతాడు. ఈ సుఖములన్నింటిలో తారతమ్యములు ఉంటాయి, కానీ లోపల నుంచి వచ్చేటువంటి శాంతి, దాని నుండి కలిగే విలక్షణమైన ఆనందము, వాటిలో తారతమ్యం ఉండదు. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అన్నట్లు తారతమ్యం ఉండదు.
ఆ పాట విన్నారు కదా, దాంట్లో తారతమ్యం లేని శాంతి ఆనందము అదే బ్రహ్మ, దానికే బ్రహ్మ అని పేరు. మన వాళ్ళు ఈ బ్రహ్మను ఎలా తయారు చేశారంటే, నేను వాళ్ళు అంటూ ఉంటే కూడా విన్నా, బ్రహ్మ పదార్థము అంటారు. అదో పదార్థం. హిమాలయ పర్వతములు గలవు, మేరు పర్వతము గలదు, ఊహ వీడు ఊహ, మేరు పర్వతం అని ఏదో పర్వతం ఉంది, అది బంగారం పర్వతం. హిమాలయం ఏం పర్వతం? రాళ్ల పర్వతం. మేరు పర్వతం ఏమిటి? బంగారం పర్వతం. అంటే ఊహ, ఊహ కూడా, ఊహ చేయడానికి కూడా ఒక తాహత ఉండాలి. బంగారు పర్వతం అది ఉంది అక్కడ, బంగారు పర్వతం ఒకటి ఉన్నది, బ్రహ్మ ఒకటి ఉన్నది. అలా బ్రహ్మ ఉన్న, బ్రహ్మ నువ్వే బ్రహ్మవు. నీ లోపల శాంతిని ఆనందాన్ని ఆవిష్కరించుకుంటే అదే బ్రహ్మ. కాబట్టి ఆనందము శాంతి అనేవి బాహ్య సామగ్రులతో లభించవు. బాహ్య సామగ్రులు మీరు డబ్బు, ఇతర భోగ సాధనములు, వాటితోటి లభించమవి, బయట నుంచి సమకూరేవి కావు. ఇది శాంతి ఆనందములు. కాబట్టి మనిషి అంతర్ముఖుడు కావాలి. అంతర్ముఖుడై తన అంతరాంతరములలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అన్నింటినీ విడిచిపెట్టి అంతరాంతరములలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. అలా ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు వాడు బ్రహ్మభూత. కాబట్టి ఈ సందేశము ఇంతవరకు చదివిన శ్లోకంలో తేలింది ఏమిటంటే, శాంతి వేరు సుఖము వేరు. మనం కోరదగ్గది సుఖము కాదు శాంతి అని గుర్తు ఎరింగి అనే సత్యాన్ని మనిషి గ్రహించి బాహ్యము నుంచి లభించే సుఖము కొరకై ప్రాకులాడడం మానివేసి అంతరాంతరముల యందు శాంతిని ఆనందమును అనుభవించే ప్రయత్నం చేయాలి. మీరు ఎప్పుడైతే ఆంతరికమైన శాంతి యందు ఆనందమునందు నిలిచి ఉంటారో అప్పుడు మీరు బ్రహ్మభూతులై ఉంటారు. ఎంత సరళంగా ఉందో చూడండి. దీన్ని కర్మవాదులు చాలా జటిలం చేసి పెట్టారు. ఈ కర్మలు చేయాలి, ఆ కర్మలు చేయాలి, పోనీ మాట వరుసగా ఏదైనా ఒక కర్మ చేయొచ్చు తప్పే ఉంది అంటే దాన్ని అలా పెంచి 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 పెంచి. ఒకప్పుడు కొంచెం ఆశ్చర్యం వస్తుంది, కోటి కుంకుమ పూజ, కోటి మొత్తం మీకు సౌత్ ఇండియాలో ఉండే పసుపంతా ఓ చోట పోయాల్సి ఉంటుంది తీసుకొచ్చి. కోటి దీపముల, కోటి దీప ఏదో ఉందిగా, కోటి దీపముల ఉత్సవం. మొత్తం మార్కెట్లో ఉన్న ఆయిల్ అంతా వీళ్ళు కొనేస్తారు. కొనేసి దాన్ని దీపాలు పెట్టేసి మొత్తం వాతావరణం అంతా కూడా దీపాలతోటి ఓ రాత్రికో ఓ గంటకో రెండు గంటలకో మొత్తం మార్కెట్లో ఉన్న ఆయిల్ అంతా వీళ్ళు ఖర్చు పెట్టేస్తారు. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, భారతదేశం బేద దేశం, మీరేమో గుండిగలు గుండిగలు పాలు అభిషేకం చేసేస్తుంటే చిన్నపిల్లలకి తాగడానికి పాలు ఉండవు, తర్వాత థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ ఆయిల్ని అలాగ ఖర్చు పెట్టేస్తుంటే పేదవాళ్ళకి ఆయిల్ ఉండదు. ఇప్పుడు ఇంకో కొత్త పిచ్ ఒకటి మొదలైంది, కోటి మోదక హోమము. అది ఒక టీవీలో ఒక కమర్షియల్ రూపంలో వస్తుంది. టీవీలో ప్రాయోజిత కార్యక్రమము అంటాడు, అంటే స్పాన్సర్డ్ అడ్వర్టైజ్మెంట్. అరగంట సేపు అడ్వర్టైజ్మెంట్, 20 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు ఓ స్లాట్. 20 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్ చేయడానికి 10 లాక్ రూపీస్ ఫీజు కట్టాలి. వాడు కియా కార్ కంపెనీ వాడు ఉన్నాడు కదా, వాడు పెట్టుకుంటాడు కియా కార్స్ అని పెట్టుకుంటాడు. 20 నిమిషాలు ఆ కార్లు ఎలా ఉంటాయి, ఎవరు కొనుక్కున్నారు, కొనుక్కున్న వాళ్ళ అనుభవాలు, అలా అడ్వర్టైజ్మెంట్. సరిగ్గా ఆ లెవెల్లో అడ్వర్టైజ్మెంట్, దట్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఏ టీవీ ఛానల్. కోటి మోదక, దీనికి పండితుల వలె కనపడి వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి. కియా కారుకి ఎవరిని పెట్టాలి? సూటు బూటు ఉండవాళ్ళని పెట్టద్దు,
నాకు మళ్ళాగా నీరసం ముఖం వాడిని పెడితే కియాకారులు ఎవరికి ఉంటారు? అలాగే దీనికి ఎవాళ్ళని పెట్టాలి? మామూలుగా సింపుల్ లుకింగ్ పర్సన్ అని పెడితే ఎవడు కోటి మోదక దోలికి పోడు. పండితుల్లాగా కనపడే వాళ్ళని ఆ వేషం అది బాగా వేసి ఎర్రటి పంచెలు అవి కట్టి అక్కడ పెట్టాలి. ఎవడైతే ఎర్ర పంచ ఎవడు కడితే వాడు దేవుడికి దగ్గర అయిపోతాడు. ఎర్ర పంచ కట్టాలి. భారతదేశంలో కేవలం డ్రెస్ కారణంగా ఒక మనిషి గొప్పవాడైపోతూ ఉంటాడు. సో ఇలా అలాంటి ఇద్దరు వచ్చారు ఎర్రటి పంచలు కట్టుకుని. ఏం చెప్తారో చూద్దామని నేను విన్నాను. నాకు అర్థమైంది ఏంటంటే, అంటే విన్న 5 నిమిషాల్లోనూ నాకు తెలుసున్నది ఏమిటంటే, వాళ్ళకి శాస్త్రము, సంస్కృతము, కర్మకాండ, ఉపాసన గురించి ఏమీ తెలియకపోవడమే కాదు, తెలుగులో స్వచ్ఛంగా 2 వాక్యములను కూడా స్వచ్ఛంగా పలుకలేరు అని నాకు తెలిసిపోయింది. అంటే నిరక్షర కుక్షులు వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. కోటి మోదక అంటే ఏం చేస్తారన్నమాట? మోదకములు అంటే ఉండ్రాళ్ళు. మరి దేంతో తయారు చేస్తారో మీరు ఆలోచించుకోండి. ఇంతంత ఉండ్రాళ్ళు తయారు చేసి, కోటి ఉండ్రాళ్ళు తయారు చేసి హోమం చేస్తారట. ఏదో గణపతి ఉపనిషత్తు పేరుతో అగ్నిని వ్రేల్చి మోదకాలని హోమం చేయటం అన్నది ఒక కర్మ ఉన్నది. ఆ కర్మను అల్లల్లల్లా పెంచుకుంటూ పోతారు. 100 మోదకాలు, 1 మోదకం, 100 మోదకాలు, 1000 మోదకములు, 1 కోటి మోదకం, 1 కోటి. ప్రతివాడికి 1 కోటి అంటే లోకం అయిపోయింది ఈ రోజుల్లో. ఈ కర్మలను చేసి మీరు ఎంత జటిలం చేసి పెట్టారో చూడండి. ఆ కర్మల్ని మీరు చేసి ఏం పొందుతారు? సుఖాన్ని పొందుతారు. సుఖము పొందదగ్గది కాదు, శాంతి వెతుక్కోదగ్గది. ఇది కర్మను నిందించటం అన్న నాకు అభిప్రాయం కాదు. కర్మని ఉపయోగించే తీరు తెన్నులు ఎలా ఉన్నాయో చూడండి. కర్మని అంతఃకరణ శుద్ధి కోసం చేస్తున్నాను అని అనడం, కర్మని భోగముల కోసం చేయుట. పోలేండి, నేను ఏదో డైగ్రెస్ అయ్యాను. సో కాబట్టి నా కాంక్షతి, నా శోచతి, నా కాంక్షతి. బ్రహ్మభూతుడైన వాడికి శోకం అనేది అసలు దరిదాపులకు వచ్చేటువంటి ప్రసక్తియే లేదు. నా కాంక్షతి, వాడు వేటిని కోరడు. అంటే మరి శాంతిని కోరుతున్నాడు కదా, అంటే శాంతిని కోరుట అది కోరిక కాదు. శాంతిని కోరుట, శాంతి, వైరాగ్యము, బ్రహ్మత్వము, బ్రహ్మభూతుడగుట, ఆ రకమైన వాటిని కోరికలు అని అనరు. కోరిక అంటే మీకంటే భిన్నంగా ఉన్నదాన్ని మీరు కోరితే దానిని కోరిక అని అంటారు. శాంతి కానీ ఆనందము కానీ వాటికే బ్రహ్మ అని పేరు. అవి మీకంటే భిన్నంగా లేవు, మీ స్వరూపమే అయి ఉన్నాయి. మీ స్వరూపమును మీరు కోరుట అది కోరిక కాదు. అంటే మాట వరసకి భాషలో కోరుట అనే శబ్దాన్ని ప్రయోగించినప్పటికీ అది కోరిక కాదు. నా కాంక్షతి, శంకర్లు ఏమంటారు చూడండి, నా కాంక్షతి బ్రహ్మభూతస్య అయం స్వభావ అనూద్యతే న శోచతి న కాంక్షతి ఇతి. ఇది చాలా విలువైన వాక్యం ఇది. అంటే చూడండి, సాధన అనేది సహజమైపోవాలి. సాధన అనేది ప్రతిసారి గుర్తు చేసుకుని తనను తాను త్రోసుకుంటూ, తనని తానే హెచ్చరిక చేసుకుంటూ, అవసరమైతే తనని తానే తిట్టుకుంటూ, ఒకవేళ అవసరమైతే తనని తానే ఓ చెంపదెబ్బ కొట్టుకుని ఆ సాధనని ముందుకు తోసుకుపోతూ ఉంటే అది ఎక్కడ సాధన అండి? అలా ఆ సాధన ఎప్పటికైనా గట్టెక్కి సాధన అవుతుందా? అలా ఉంటుందా సాధన? నేను ఆ పిల్లవాడిని చూశాను, అది నాకు సాధనకి దృష్టాంతంగా అనిపించింది. 7వ తరగతి చదువుతున్నాడు, ఊరికే అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంది వాడు, సరిగ్గా చదివేవాడు కాదు, బుద్ధిమంతుడే. స్కూల్లో బీ గ్రేడ్ వచ్చేది. వాళ్ళ అమ్మగారు బెంగ పెట్టేసుకునేవారు, వీడు బీ గ్రేడ్ వస్తున్నాడు, ఎప్పుడూ అల్లరే చేస్తూ ఉంటాడు, ఎప్పుడూ కోటి బిళ్ళలు ఆడతాడు, రోడ్డు అమ్ముడి పరిగెడతాడు అని వాడిని మొట్టికాయలు మొట్టి, చెంపదెబ్బలు కొట్టి, వాడి చేత పుస్తకం పెట్టి, చదువు, చదవకపోతే నీకు భోజనం పెట్టినాం,
అలా ఏదో వాడిని హింస పెట్టేవారు. నేను నాకు నన్ను సలహా అడిగితే నేను చెప్పాను, మీరు అంతలా పుష్ చేయకండి, కొంచెం ప్రోత్సాహం చేయండి. మనిషిని నిర్బంధించడం తక్కువ, ఎంతో కొంత నిర్బంధం చేయడం అవసరమే, డిసిప్లిన్ ఉండాల్సిందే, కానీ ప్రోత్సాహం ఎక్కువ నిర్బంధం తక్కువ ఉంటే మంచిది. మీరు ప్రోత్సాహం చేయండి, ఆడుకోమని నేను చెప్పాను. నువ్వు ఆడుకోరా బాబు, కానీ చదువుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు అమ్మగారి కోరిక తీర్చాయి. ఆ బి గ్రేడ్ ఏ గ్రేడ్లో పడాయి తీసుకెళ్ళి అమ్మగారికి సమస్య సాల్వ్ అయిపోతుంది అక్కడికి, మీ ఆటలు నువ్వు ఆడుకోవచ్చు అని నేను కొద్దిగా ప్రోత్సాహం చేశాను. అమ్మగారికి చెప్పాను, బాబుకి చెప్పాను. తర్వాత 8వ తరగతి కూడా ఏదో ఏబిబిఏ అలా నడిపించాడు. 9వ వచ్చేప్పటికి వాడికి ఇంట్రెస్ట్ బయలుదేరింది చదువు మీద. ఇంకా ఆ తర్వాత తండ్రి కానీ తల్లి కానీ ఎవ్వరు చదువుకో అని చెప్పనక్కర్లేదు. వాడు క్లాస్ ఫస్ట్ వచ్చేస్తున్నాడు. తర్వాత ఇంకా అది పెరిగి వాడు ఇంటర్లోకి డిగ్రీలోకి వచ్చినప్పుడు, నాన్న చదివింది చాలు రా పోయి పడుక్కో అని చెప్పి వాళ్ళు ఇంట్లో వాళ్ళు, కాదు ఇంకో అరగంట సేపు నేను చదివి పడుకుంటాను, మీరు పడుకోండి, మీకెందుకు నా పడుకోవడం అని అనేవాడు. సాధన అలా ఉండాలి, ఎంతసేపు ఇతరులు పుష్ చేయటం, మనల్ని మనం పుష్ చేసుకోవటం. అలాంటి సాధన మేబీ ఆరంభంలో కొంత అవసరమే అవుతుంది. కోరికలు పెట్టుకోవద్దు అని చెప్పడము అవసరమే, ఎవరికి వారు ఆ రకంగా మనం కోరికలు పెట్టుకోరాదు అని అనుకుని తమని తామే హెచ్చరిక చేసుకోవటం అవసరం. కానీ ఏ స్టేజ్ రావాలో తెలిసినా, అసలైన సాధన అంటే ఏమిటో తెలిసినా, కోరికలు పెట్టుకోకూడదు అనే గుర్తు అనే నియమం గుర్తులో కూడా ఉండక్కర్లేదు. ఎందుకంటే అసలు కోరికలు ఉండనే ఉండవు, అది సాధన. ఓ మహాత్ముడు అన్నాడు, ఏది సాధన కాదో అది అత్యుత్తమమైన సాధన అన్నాడు. అర్థమైందండి, ది బెస్ట్ పర్స్యూట్ ఈజ్ నో పర్స్యూట్, నో పర్స్యూట్ ఈజ్ ది బెస్ట్ పర్స్యూట్. ఏది సాధనయే కాదో అది అత్యుత్తమమైన సాధన. మీకు అర్థమైంది ఆ ప్రిన్సిపల్? అంటే సహజమైపోవాలి. శంకర్లు ఆ మాటే అంటున్నారు, ఇక్కడ బ్రహ్మనిష్ఠుడు పని కట్టుకుని నేను శోకించను, నేను శోకించేలాగా నేను శోకించను, నేను కోరికలు కోరను అని అనడం ఆయనకి స్వభావం అయిపోతుంది. అంచేత బ్రహ్మనిష్ఠుని యొక్క స్వభావాన్ని అక్కడ తిరిగి చెప్పినారు. అనూద్యతే, అను అంటే అక్కడ ఉన్నదాన్ని మళ్ళీ చెప్పడం, ఉన్నదే చెప్పబడినది. ఈ ఉద్యతే అన్నది వద, వద ధాతువుకి కర్మణి ప్రయోగం, దానికి సంప్రసారణం వచ్చి ఆ వాకాస్త ఊ అయి కూర్చుంది. అనూద్యతే అంటే అను ఉచ్యతే అని అర్థం, అనూచ్యతే. కాబట్టి ఆ సాధన అనేది అంటే శోకము లేకుండుట, కాంక్ష లేకుండుట, కాంక్ష అంటే కోరికలు లేకుండుట, ఇది బ్రహ్మనిష్ఠునకు సహజ స్వభావం. మనకు కూడా అలా అయిపోవాలి, మనకు కూడా అలా అయిపోవాలి. ఏ సూర్యుడు వచ్చాడు వెళ్ళి దండం పెట్టు అని తల్లిగారు చెప్తే, సరే కానీ లే పెడతా నాకు అని వీడు వెళ్ళి దండం పెట్టొస్తాడు. అలా ఎంతకాలం దండం పెడతాడు? వాడు ఎలా తయారవ్వాలంటే సూర్యుడిని చూసిన వెంటనే ఎంతో ప్రేమతో సహజంగా దండం పెట్టేటువంటి ఒక భక్తిభావం వానిలో నెలకొనవలేను. దాని అలా అది అలాంటిది మనం ఏం చేయాలి, అది మన లక్ష్యం, అది బ్రహ్మనిష్ఠుని యొక్క స్వభావము ఆ విధంగా ఉంటుంది అని చెప్తున్నారు. నహి అప్రాప్త విషయాకాంక్ష బ్రహ్మవిదః ఉపపద్యతే. అలా బ్రహ్మవేత్తకు కామనలు లేకుండుట, శోకము లేకుండుట సహజము, అది పని కట్టుకుని చేసే సాధన అయితే కాదు అని అలా ఎలా చెప్పగలిగారు? హి ఎందువలనగా, ఎందుకంటే బ్రహ్మనిష్ఠుడు, బ్రహ్మనిష్ఠునకు అంటే తన లోపల ఉండే ఒక అద్భుతమైన శాంతిని ఆనందమును ఆవిష్కరించుకున్నవానికి
ఫలానా వస్తువు విషయము నాకు అది దక్కలేదు, అది నాకు ఉండాలి అనే కోరిక సంభవమే కాదు. అసలు అటువంటి ఆ కోరిక కాంక్ష బ్రహ్మనిష్ఠునకు ఉండనే ఉండదు. ఎందుకంటే శాంతిని ఆనందమును తన స్వరూపముగా కనుగొన్నవానికి ఇంకా బాహ్య విషయములు మనకింతదాకా దొరకలేదది, దాన్ని దొరికించుకోవాలి అనే కోరిక ఉండుట సంభవమే కాదు. అందుకోసం అలా చెప్పారు. అది సహజ స్థితి అని చెప్పుటకు హేతువు అది. సహజ స్థితి కాదనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? నాకు ఇది ఈ వస్తువు ఉంటే బాగుండును, నాకు వీళ్ళందరికీ మంచి కారులో అవి పెట్టుకుని తిరుగుతున్నారు, నేను ఏదో ఆటోలోనో బస్సులోనో వెళ్తున్నాను, నాకు కూడా ఒక కొత్త కారు ఉంటే బాగుండును అని కోరిక పుట్టి, అయ్యయ్యో కోరికలు ఉండకూడదు కదా, నేను బ్రహ్మనిష్ఠుణ్ణి అవ్వాల్సిన వాడిని, కోరికలు ఉంటేలాగా కోరికలు పెట్టుకోకూడదు అని కోరుకోవడం మానేసి మాట్లాడుకూరుకున్నాడు, అది బ్రహ్మనిష్ఠుడు కాదు, అది సాధకుడు. అది సాధకుడు ఆ మార్గంలో ప్రయత్నం చేస్తున్నవాడు. బ్రహ్మనిష్ఠుడి పరిస్థితి ఎలా ఉంటుంది? కారులో పోయి వాళ్ళని చూస్తాడు, బస్సుల్లో పోయి వాళ్ళని చూస్తాడు, అందరినీ చూస్తూ ఉంటాడు, తను నడిచిపోతాడు, బస్సు ఎక్కినప్పుడు బస్సు ఎక్కుతాడు, కారు ఎక్కినప్పుడు కారు ఎక్కుతాడు. నాకు ఇది ఉంది అని కానీ, నాకు ఇది లేదని కానీ, లేనిది ఉండాలని కానీ అటువంటి ఆకాంక్ష హృదయంలో పుట్టనే పుట్టదు. కాబట్టి బ్రహ్మనిష్ఠునకు నా కోరికలు ఉండరాదు, నేను బ్రహ్మనిష్ఠుడే ఉండాలి, కోరికలు పెట్టుకోకూడదు అనే ఒక నిర్బంధము ఉండదు, అవసరం లేదు కూడా. అది సాధకులకు ఉంటుంది అవసరం కూడా. సాధకులకు అటువంటి నిర్బంధము అవసరం. సాధకులు కోరిక పుట్టినప్పుడల్లా ఈ కోరిక ఏమిటి, దీని తాత్పర్యమేమి అని ఆలోచించుకుని ఆ కోరికను ఆ మనస్సు నుంచి అలా ఆలోచిస్తే పోతుంది. కోరికలను గురించి మీరు ఒకసారి పరిశీలిస్తే అవి పోతాయి. ఎందుకంటే మనిషికి ఉండే కోరికలు ఏవి కూడా సహజములు కావు. ఇప్పుడు ఆకలి వేసిందనుకోండి, ఏదో మజ్జిగ అన్నం ఉంటే బాగుండును అని అనుకోవడము అది కోరిక కాదు, అది ఆకలికి అన్నము, అది కోరికలో పడదు. బయలాజికల్ అర్జెస్ దాన్ని కోరిక అనరు. అంచేతను దాన్ని అటువంటి కోరిక పెట్టుకోవద్దు అని కూడా ఎవరు సలహా చెప్పరు. తర్వాత మీరు గమనించారో లేదో, ఆకలితో ఉన్నవాడికి వేదాంతం చెప్పరు, ఆకలితో ఉన్నవాడికి భోజనం పెడతారు, వేదాంతం చెప్పరు. ఇప్పుడు ఎవడైనా ఆకలికి ఆకలిగా ఉండి నా దగ్గరికి వచ్చి, స్వామీజీ నాకు ఆకలిగా ఉంది, భోజనానికి ఒక 10 రూపాయలు ఇవ్వండి అని అడిగాడు అనుకోండి, నా దగ్గరికి రూపాయలు అడుగుతావేటి, దా కూర్చో భగవద్గీత పాఠం చెప్తానని నేను అన్నాను. అవునమ్మా తీసుకొని వాడికి 10 రూపాయలు ఇచ్చి వెళ్ళి భోజనం చేయరానమ్మ అని చెప్తాం. ఆకలిగా ఉన్నవాడికి వేదాంతం చెప్పరండోయ్, వేదాంతం ఎవరికో తెలుసిన, కడుపు నిండాల్సిన దానికంటే ఎక్కువ నిండిపోయి ఇంకేం చేయాలో తోచని సోమరిపోతులకు. మీరు పాపం ప్రేమతో పాఠాలకి వెళ్ళడానికి వస్తే నేను మిమ్మల్ని ఏమంటున్నానో చూడండి, మీ గురించి అంటలేదు, జనరల్గా అంటున్నాను. ఈ రాత్రికి మిరియాల కషాయం తాగండి, మీరు కూడా మిరియాల కషాయం తాగండి. అయ్యా మీరు పెద్దవారు, మీరు కూడా మిరియాల కషాయం తాగండి ఈ రోజు రాత్రికి. ఇది నాకు ఎక్కడ తెలిసిందంటే, ఓ రోజు పూజ స్వామీజీ క్లాసులో దగ్గులు దగ్గుతున్నారు అందరూ. ఆయన క్లాస్ అయిపోయిన తర్వాత కిచెన్ వైపు వెళ్ళి అక్కడ కిచెన్ కుక్ ఉంటాడు, అతన్ని పిలిచి రాత్రి మిరియాల చారు పెట్టు అని చెప్పారు. మేమందరం మిరియాల చారు తాగాం. మొన్నటి క్లాసులో దగ్గులు తగ్గాయి. కాబట్టి మనకున్న కోరికలు సహజములు కావు, అసహజములైన కోరికలు ఉంటాయి. ఇప్పుడు నా సంతానము, కొడుకు కానీ కూతురు కానీ, జీవితంలో సుఖశాంతులతో ఉండవలేను అని మీరు అనుకుంటే అది సహజమైన కోరిక. నా కూతురికి అమెరికా అల్లుడు రావాలి అంటే అది అసహజమైన కోరికది. నా కొడుకు ఇంజనీర్ అయిపోవాలి అంటే అసహజమైన కోరిక.
వాడు అయితే అవ్వచ్చు, అది వేరే సంగతి. మీ కోరిక గురించి నేను చెప్తున్నా, మనుష్యుల కోరికలు అన్నీ అసహజం. మీరేం చేస్తారంటే ఈ కర్మకాండలో కోరికల లిస్ట్ ఉంటుంది, ఈ కోరికకి ఈ కర్మ, ఈ కోరికకి ఈ కర్మ అని లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ అంతా మీరు చూడండి ఒకసారి, దాంట్లో అన్నీ అసహజములైన కోరికలే, ఏ ఒక్కటి మీరు కోరదగ్గది కాదు. మనుష్యుల కోరికలు అలా ఉంటాయి. ఇప్పుడు అమెరికా వీసా నాకు ఇవ్వాలి అని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసి వచ్చారు అనుకోండి, మీరు ఊరు బయట ఉంది అమెరికా వీసా, వెంకటేశ్వర స్వామి వీసా కావాలి అని దర్శనం చేసి వచ్చారు అనుకోండి, అప్పుడు ఆ కోరిక అది సహజమైన కోరిక కాదు, అసహజమైన కోరిక. అది సహజమైన కోరిక కాదు అది. కాబట్టి నేను ఒకే దృష్టాంతం చెప్పాను, నా కాంక్షతి, కోరికలేవి సహజములు కావు, అసహజములే, అవి కోరదగ్గవి కావు. ఆ కోరికలను తీర్చుకోవడానికి మనుషులు చేసేటువంటి పనులు లౌకికమైన పనులు కావచ్చు, కర్మకాండ ఇత్యాది పనులు కావచ్చు, అవన్నీ కూడా అసహజములు, అవి న్యాచురల్ కాదు, అన్యాచురల్. మీరు బంగారం కావాలని పూజలు చేస్తున్నారంటే మీ తెలివితేటలకి మిమ్మల్ని పొగడాలా తెగడాలా ఏం చేయాలి? అంత మూర్ఖత్వం ఉంటుందా ఈ ప్రపంచంలో? ఉంటుంది, అదే ఉంటుంది పైగా, అదే ఉంటుంది పైగా. నా అనుభవం చెప్పమంటారా, కోరికలు పెట్టుకోవద్దని పాఠం చెప్తే ఈ పాఠాన్ని రెసిస్ట్ చేసేటువంటి వేదాంతులు నాకు తగులుతూ ఉంటారు. వాళ్ళ వేదాంతం చూసి నాకేమనిపిస్తుందంటే ఇది ఎక్కడ వేదాంతులు రా, కోరికలు పెట్టుకోవద్దని వేదాంత పాఠంలో చెప్పకపోతే ఇంకెక్కడ చెప్తారు? అంటే వేదాంత పాఠంలో కూడా కోరికలు పెట్టుకోవద్దని చెప్పకూడదు. మరి ఏం చెప్పాలి? మీరు కోరికలు పెట్టుకోండి, మీ కోరికలు తీర్చుకోవడానికి నా దగ్గర కర్మలు ఉన్నాయి అని చెప్పాలి. అదే వేదాంతులు చేసే పని. అదే రామ రామ శివ శివ అలా తయారయ్యారు. Amazing. So the point is, కోరికలు అన్నవి అత్యంత అసహజములు. తర్వాత ఇంకొకటి, మీకు ఫలానాది ఆవశ్యకము కాదు అని తెలియాలంటే ఏం చేయాలో తెలుసిన, దానిని మీరు విడిచిపెట్టేయాలి, అప్పుడే తెలుస్తుంది. నాకు మొన్న ఒకసారి దోశ తినాలి అని కోరిక పుట్టింది. దోశ కోరిక పుట్టిన వెంటనే నేను ఆలోచించాను, ఈ కోరిక మనకు అవసరమా? ఆకలికి ఆహారం కావాలి తప్ప ఆహారానికి ఒక పర్టికులర్ పేరు పెట్టి అదే కావాలి అని ఎవడు చెప్పాడు? అది అసహజము. ఆకలికి ఆహారం కావాలంటే సహజము, అసహజ దోశ కావాలంటే అసహజము. తర్వాత దోశ అంటే ఏమిటి? పిండి, బియ్యపిండి, కార్బోహైడ్రేట్. బియ్యపిండిని బాగా వేడి చేసినటువంటి ఇనప కాలిన పెనముపై వేస్తారు, ఆ వేడికి ఆ ఫుడ్ బాగా పాడైపోతుంది. దాని మీద సమ్ సిల్లీ ఆయిల్ వేస్తారు, ఆయిల్ అంతా వేడెక్కి పొగలు వస్తాయి. ఆ పొగలు పీలిస్తే మీకేమవుతుంది? దోశ వేసేప్పుడు పక్కన నిలబడి ఆ పొగ పీలిస్తే మీకేమవుతుంది? ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? ముక్కు మండుతుంది, తర్వాత తలకాయ పోటు వస్తుంది, అవునా? అందుకోసం ఏం చేస్తారు? దోశ వేసేప్పుడు ఏం చేస్తారు? పైన ఎగ్జాస్ట్ పెడతారు. ఎందుకంటే ఆ పొగలు కనుక మీ ముక్కులోకి వెళ్ళాయంటే మీ తలపోటు వచ్చేస్తుంది. మీకు ఇమీడియట్గా యూ నీడ్ సమ్ ట్యాబ్లెట్స్, మీకు రొంప పట్టచ్చు, అయితే అలాంటి పొగలు వస్తాయి దాని నుంచి. ఆయిల్ మాలిక్యూల్స్ అన్నీ బ్రేక్ అయిపోయి అటువంటి టాక్సిక్ ఫ్యూమ్స్ వస్తాయండి. ఎప్పుడైనా ఒకసారి దోశ తయారు చేస్తుంటే పక్కన నిలబడి చూడండి, మీకు తెలిసి వస్తుంది. ఆ టాక్సిక్ ఫ్యూమ్స్ అన్నీ పైకి పంపించి అలాంటి ఆహారాన్ని తినడం అవసరమా, ఈ కోరిక అవసరమా అని నేను కళ్ళు మూసుకుని ఆలోచించాను. ఎంతసేపు మీకు చెప్పడానికి 2 నిమిషాలు పట్టింది, ఆలోచించడానికి 10 సెకండ్లు. అప్పుడు ఏమనిపించిందంటే అవసరం కాదు అనిపించింది. దెన్ ఆ కోరికను నేను విడిచిపెట్టేశాను.
కోరికను విడిచిపెట్టిన అరగంటకి నాకు అర్థమైంది, నేను ఇందాక దోశ తింటే బాగుండు అనుకున్నాను, అది అది తెలివైన మాట కాదది, ఆ కోరిక తెలివైంది కాదు. ఎందుకంటే నౌ ఐ క్లియర్లీ సీ దట్ ఐ డు నాట్ నీడ్ ఏ దోష. అదే మీరు దోశ తిప్పించుకుని తినేశారనుకోండి, దోశ మనకి ఇప్పుడు అవసరము లేదు అని మీకు తెలియదు, ఆ సత్యము అనుభవానికి రాదు. కాబట్టి మీరు కోరేది మీకు అవసరం లేదు అనే సత్యం ఊరికే పాఠం చెప్పడం కాదు, ఉపన్యాసం చెప్పడం కాదు, అది అనుభవంలోకి రావాలంటే మీ అది ఎప్పుడు అనుభవానికి వస్తుందంటే దాన్ని మీరు విడిచిపెట్టినప్పుడు మాత్రమే మీకు అనుభవానికి వస్తుంది. అంచేతను కోరికలను విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఈ కోరికలు ఆవశ్యకము కాదు అనే సత్యము అనుభవానికి వస్తుంది. మీరు కోరిక పుట్టినప్పుడల్లా కోరికలు తీర్చుకుంటూ ఉంటే మీకు ఇది అవసరము కాదు అనే అనుభవము రానే రాదు, ఊరికే ఉపన్యాసాలకి పరిమితం అయిపోతుంది. పిజ్జా తినాలన్నప్పుడల్లా పిజ్జా కొనుక్కు తినేస్తూ ఉంటే మీకు పిజ్జా ఆహారముగా ఆవశ్యకము కాదు అనే సత్యము మీకు అనుభవానికి రాదు. పాయింట్ అర్థమైందండి, కొంచెం తిప్పి తిప్పి చెప్పినట్టున్నాను. సిమిలర్లీ బంగారము కావాలనే కోరిక మీరు తీర్చుకుంటున్నంత వరకు బంగారము వ్యర్థము, వ్యర్థం మాత్రమే కాదు అనర్థము అనే సత్యము మీకు అనుభవానికి రాదు. ఈ బంగారం మనకు అవసరం లేదు అని మీరు త్యాగం చేసి ఆ కోరికని త్రోసిపుచ్చినారనుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది, ఏమైనా అవును కరెక్టే కదా, మంచి తెలివైన పనే చేశాను, ఆ కోరిక వెంట పడ్డాను కాదు, అది అవసరం లేదు అని మీకు అనుభవానికి వస్తుంది. ఈ సత్యాన్ని ఇవన్నీ కూడా సూక్ష్మంగా ఉంటాయి, అంతా మీ మనస్సులోనే ఉంటుంది, కిటుకంతా మీ మనస్సులోనే ఉంటుంది, ప్రతిదానికి కూడా కిటుకంతా మీ మనస్సులో ఉంటుంది. మీరు ఆ సత్యము చాలా సింపుల్గా ఉంటుంది, సరళంగా ఉంటుంది అని తెలుసుకుని ఆ సరళమైన సత్యమును పట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప చాలా జటిలముగా ఆ సత్యం ఏదో తయారు చేసుకుని పెట్టుకోకూడదు. మతం పేరుతో సత్యము చాలా జటిలంగా తయారు చేసి పెడతారు, చాలా జటిలంగా తయారు చేస్తారు. అంత జటిలత, కాంప్లెక్సిటీ, జటిలత అది సత్యంలో ఉండదు, సత్యంలో ఆ కాంప్లెక్సిటీ ఉండదు, సత్యము చాలా సరళంగా ఉంటుంది. ఏదో వాగుతున్నాను నేను, మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి, దృష్టాంతం ఇవ్వట్లేదు, ఎందుకంటే దృష్టాంతం ఇస్తే అది ఎక్కడో తగులుతుంది వెళ్ళి. అందుకోసం నా శోచతి నా కాంక్షతి, శంకరులు అంటారు నా హృష్యతీతి వా పాఠ, నా కాంక్షతి బదులు నా హృష్యతి అని పెట్టుకోమన్నారు అనే పాఠం కూడా గలదు, చాలా ఇంపార్టెంట్. హర్షం అనేది జ్ఞానికి తప్పు, తప్పది, హర్షం ఉండరాదు. ఓసారి 31st December నైట్ సెలబ్రేషన్ అని పెట్టారు, పెడితే నేను చెప్పాను నేను పార్టిసిపేట్ చేయట్లేదని చెప్పాను, ఐఎమ్ నాట్ పార్టిసిపేటింగ్, ఎందుకని, ఇదేదో తప్పుల ప్రసక్తి కాదు, మీరు చేసుకోండి, ఐఎమ్ నాట్ పార్టిసిపేట్, ఎందుకని, ఎందుకు పార్టిసిపేట్ చేయడం, ఎందుకు అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావు 31st నైట్ సెలబ్రేషన్, నువ్వు ఎందుకు చేస్తున్నావు, వై ఆర్ డూయింగ్, బికాస్ ఇట్ ఈస్ అన్ అకేషన్ ఆఫ్ సెలబ్రేషన్. గీత చదివాను అక్కడ, హర్షామర్ష భయోద్వేగై ముక్త యో న హృష్యతి న ద్వేష్టి న హృష్యతి అని ఓ 12 సార్లు వచ్చింది. ఎప్పుడైనా గమనించావా? లేదు, గమనించలేదు. నువ్వేం చదివావు గీత 31st నైట్ సెలబ్రేషన్? లోకంలో అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు, లోకంలో ఏదో పిచ్చి నడుస్తూ ఉంటుంది. మనం గీత చదువుకున్న వాళ్ళు మనకి సెలబ్రేషన్ ఏమిటి? అయితే నువ్వేం చేస్తావు? నేను సరిగ్గా 2 మెతుకులు తిని 9:30 ఏడు పడుకుని నిద్రపోతాను, గుర్రు పెట్టి నిద్రపోతాను, దట్స్ ఆల్, సో దట్ ఎర్లీ మార్నింగ్ ఐ కెన్ గెట్ అప్ అండ్ డూ మై వర్క్.
అంతేగాని రాత్రి 1 గంట 2 గంటల దాకా గెంతులు వేసి సెలబ్రేషన్ పేరుతోటి మొన్నటి పొద్దున 8 దాకా నిద్రపోయి నో. ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే, హర్షము అనేది సాధకులకు తగదు. ఇప్పుడు పెళ్ళిళ్ళకి పోతూ ఉంటారు, పెళ్ళిళ్ళలో ఏముంటుంది? ఎందుకు వెళ్తున్నారు మీరు? హర్షమేనా? హర్షమేనా? అదేదో పెళ్లి చేసుకునేవాడికి హర్షము, పెళ్లి చేసుకునేవాడి తల్లిదండ్రులకి హర్షము, అమ్మాయి తల్లిదండ్రులకి హర్షము, మీకెందుకండి హర్షము? పోనీ మీరు కూడా సంసారులు గృహస్థులు, మీకు హర్షము, సన్యాసులకి ఎందుకండి హర్షము? హర్షము ఉండరాదు, హర్షం అనే మాట ఉండకూడదు. హర్షం అంటే అర్థమవుతుందండి, అంటే అట్టహాసంగా పెద్ద ఉత్సవముగా పండగ చేసుకునుట చాలా తప్పు. పండగలు సన్యాసులకు ఎందుకండి? మా చిన్నప్పుడు తీర్థం అని ఉండేది, ఈ ప్రభల తీర్థం అని ఉండేది. అక్కడికి వెళ్ళి అక్కడ ఏవేవో కొనుక్కు తినడం, గెంతులు వేయడం, ఈ ప్రభలు ఇటు నుంచి అటు మోయడం, అటు నుంచి అటు మోయడం చేసేవాళ్ళం. హర్షం మాకు పండగే పండగ 2-3 రోజులు. పిల్లలు మరి అలాగే ఉంటారు. నేను చూసేవాడిని, కొంపుల సుబ్రహ్మణ్య గారిని చూసేవాడిని. ఆయన ప్రభల తీర్థం అనేది అది ఆయనకి టచ్ చేసేది కాదు. అలాగే పున్నాలుగా అవధానులు గారిని, మా నాయనగారిని వీళ్ళనే చూస్తే వాళ్ళు మామూలుగా నిత్య కూర్చునిలాగే పొద్దున్నే లేచి స్నానం చేసి ఏదో జపం తపం పూజారి చేసుకునేవారు, ఏదో పుస్తకం చూసుకునేవారు, ఏదో శాస్త్ర పాఠం చదువుకునేవారు. అప్పుడు పాఠాలు చెప్పడానికి ఎవరు ఉండేవారు కదా, అందరూ పరుగులు తీసిపోయేవారు. వాళ్ళు ఏదో పుస్తకం చూసుకునేవారు. వాళ్ళని అయ్యా మీరు తీర్థానికి వస్తారా అని ఎవరు అడిగేవారు కూడా కాదు. అయ్యి బాబాయ్ ఆయన్ని తీర్థానికి వస్తారా ఆయన ఎప్పుడు, అసలు అటువంటి ఆలోచనే ఉండేది కాదు. అలా ఉండేవారు. ఓ ఏడాది నాకు అనిపించింది, మనం తీర్థానికి ఎందుకు వెళ్తున్నాము? ఏదో రూపాయో రూపాయిన్నర పట్టుకెళ్ళడం, అది అక్కడ ఖర్చు పెట్టడం, అక్కడ ఏదో తిండి తినడం, గెంతులు వేయటం, ఎందుకు ఇదంతాను? శాస్త్రి గారు ఎక్కడికి వెళ్లకుండా అరుగు మీద పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఖాళీగా కూర్చుని ఉన్నారు ఆయన. మనం ఆయన దగ్గర ఏదైనా పుస్తకం చదవచ్చు, చెప్తే పాఠం చెప్తారు అని నేను ఆ వేళ డిక్లేర్ చేసుకున్నాను. నాకు నేను ఈ ఏడాది నేను తీర్థానికి వెళ్ళుటలేదు అని. దట్ ఈస్ ది ఫస్ట్ టైం వెన్ నేను కాన్షియస్లీ హర్షమును విడిచిపెట్టిన సందర్భం. అప్పుడు అందరు మొత్తం ఊరంతా తీర్థానికి పోయారు. ఎవడో ఇక్కడ ఒకళ్ళు, అక్కడ ఒకళ్ళు, ఈ శాస్త్రి గారు, ఆ అవధానులు గారు, ఇలాంటి వాళ్ళు ఎవళ్ళు, ఆ పేటలో ఇద్దరు ముగ్గురు మిగిలేరు. మొత్తం కుటుంబం, మొత్తం లేడీలు, పురుషులు, స్త్రీలు, యువకులు, పెద్దవాళ్ళు అందరూ కట్టకట్టుకుని బళ్ళు చేసుకుని నడవలేని వాళ్ళు బళ్ళు ఎక్కేసి తీర్థానికి పోయారు. గ్రామము పేటంతా కూడా శాంతముగా ఉన్నది. అక్కడ ఈ శాస్త్రి గారు అరుగు మీద కూర్చుని ఏదో పుస్తకం చూసుకుంటున్నారు. నేను ఏదో పుస్తకం పట్టుకుని వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నాను. ఏమయ్య తీర్థానికి వెళ్ళలేదు, లేదు మంచిది, బుద్ధిమంతుడు రా కూర్చో, ఏమిటి పుస్తకం పట్టుకొచ్చా, ఇది చదువు చదువు. కాబట్టి హర్షము జోలికి వెళ్ళకూడదండి. హర్షం ఎందుకు? శాంతము కావాలా, హర్షము కావాలా? శాంతము, హర్షము కాదు. నహృష్యతి, ఈ మాట ఇంతలా ఎందుకు చెప్పానంటే, భగవద్గీతలో నో హర్ష అనేది 2 డజన్ టైమ్స్ వచ్చింది. హర్షము తగదు. తర్వాత సమసర్వేషు భూతేషు, దీనికి అర్థము సర్వాత్మభావము కాదు, ఇది సర్వాత్మభావ ప్రసంగము కాదు, అది మోక్షము. బ్రహ్మనిష్ఠుడైన వాడికి సర్వము తన స్వరూపమే, అది కాదు ఇక్కడ ప్రసంగం. ఇక్కడ వ్యవహారంలో బ్రహ్మనిష్ఠుడు ఎలా ఉంటాడు అని చెప్తున్నారు కనుక, దశోచిత నకాంక్షతి ఇత్యాది. లోక వ్యవహారంలో అంటే జీవన యాత్రలో బ్రహ్మనిష్ఠుడు ఎలా ఉంటాడు అన్నది చెప్తున్నారు కనుక, ఇది సర్వాత్మభావమునకు సంబంధించిన వర్ణన కాదు. మరి ఏమిటి? సకల ప్రాణుల ఎడల సమానమైన ప్రేమభావమును కలిగి ఉండుట. దీన్ని గీత 6వ అధ్యాయంలో ఒక చోట చెప్పారు. ఇది 18వ అధ్యాయం అంటే అంతవరకు నడిచిన గీత యొక్క సారమును చెప్పుట కనుక, 6వ అధ్యాయంలో చెప్పిన ఒక శ్లోకమును ఇక్కడ ఉటంకించినారు అని శంకరులు అంటున్నారు. 6వ అధ్యాయంలో ఏమని చెప్పారంటే, సుఖం వా ఎది వా దుఃఖం ఆత్మౌపమ్యేన సర్వత్ర
సయోగి పరమోమత మూడు వాక్య మూడు లైన్లు వచ్చాయి, ఇంకో లైన్ ఉంది, అది సుఖము కావచ్చు దుఃఖము కావచ్చు అందరి యందు అది సమానముగా నుండును అనే ఎవరైతే దర్శిస్తారో వాడు పరమయోగి. యోగి వేరు పరమయోగి వేరు. యోగి ఎవరు అంటే మీకు సమాధానం శరీర శాసనాలు వేసేవాడు యోగి అని ఒకడు అంటాడు, లేకపోతే ప్రాణాయామం చేసేవాడు యోగి అని మరొకడు అంటాడు, లేకపోతే హిమాలయాలకి పోయి గుహలో కూర్చుని ఏకాంతంలో కూర్చుని రోజులు రోజులు అలా తపస్సు చేసేవాడు యోగి అని ఇంకొకటి అంటాడు. వాళ్ళు యోగులు, ఇక్కడ యోగి కాదు పరమయోగి అంటే యోగులు, యోగి యొంక బాప్హయో సుప్రీం యోగి. వీడెవడు అంటే చూడండి, ఓ రాయి పుచ్చుకుని కుక్కను కొట్టారనుకోండి, ఆ రాయి దానికి తగిలిందనుకోండి, అప్పుడు అది ఏముంటుంది, అది మురోమంటుందా, ఏడుస్తుంది కదా, అయ్యో పాపం ఆ కుక్క ఆ రాయి పుచ్చు కొట్టాడే వీడు, అది పాపం దుఃఖిస్తుంది, అదే రాయి నాకు తగిలితే నేను కూడా అలాగే దుఃఖించుండేవాడిని కదా, అయ్యో పాపం అని అనుకుంటాడు. వాడు పరమయోగి, శీర్షాసనం వేసిన వాడు పరమయోగి కాదు యోగి. ప్రాణాయామము లేకపోతే వజ్రౌళి యోగము లేకపోతే కేచరి ముద్ర అవి చేసిన వాడు పరమయోగి కాదు యోగి. అయ్యో పాపం అనుకున్నవాడు పరమయోగి. నేను ఒకసారి నాకు ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను, పశువు వెళ్తోంది, ఈ కుర్రాడు వెనకాల కట్టి పుచ్చుకుని వెళ్తున్నాడు, వాడు ఆ పశువు నడ్డి మీద ఆ కట్టి పుచ్చుకుని కొట్టాడు, కొడితే పాపం అది ఉలిక్కిపడి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది, ముందుకు వెళ్ళిపోయింది, దాని వెనకాల వీడు కరపుచ్చుకుని పోయాడు. నేను ఆ దృశ్యం చూశాను, ఇప్పటికి అయ్య బాబు ఎందుకు అలా కొట్టాడు వాడు, అలా కొట్టకుండా ఉండాల్సిందే ఈ లోపాన్ని మనమే ఉంటాం. ఈ లోకం మూర్ఖ లోకము, ఇతర ప్రాణికి కలిగే దుఃఖము మనకే దెబ్బ కొట్టినట్టుగా అయ్యో పాపం అనిపించేది. ఎవరికైనా కష్టంలో ఉంటే అయ్యో పాపం వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో, మీరు వాళ్ళ కష్టాన్ని తీర్చడం కాదు పాయింట్, ఇక్కడ మీరు తీర్చగలరా ఈ సంసారంలో ఉండే దుఃఖాన్ని మీరు తీర్చగలరా? నేను ఈ సంసారంలో ఉండే దుఃఖాన్ని తీర్చుతాను అనుకున్నవాడు మూర్ఖుడు, వాడు యోగి కాదు. ఈ సంసారంలో దుఃఖాన్ని ఎవరూ తీర్చరు. మరి సేవ చేయాలా అక్కర్లేదా, సేవ దుఃఖం తీర్చడం కోసం చేస్తారా? ఇంతమంది ఇన్ని సేవలు చేస్తున్నారు, తీరిందా దుఃఖం సంసారంలో? దుఃఖం తీరిందా? తీరదు. సంసారంలో దుఃఖం అలాగే ఉంటుంది, అది ప్రపంచం యొక్క లక్షణం. అది దుఃఖ సర్వం దుఃఖం అని భగవాన్ బుద్ధుడు అని చేతులెత్తి దండం పెట్టాడు. మనం బుద్ధుడి కంటే గొప్పవాళ్ళం కాదు. మరైతే సేవ ఎందుకు చేస్తున్నారు? సేవ వాడి దుఃఖం తీర్చడం కోసం కాదు, తన యొక్క ఉద్ధారం కొరకు. తర్వాత ఇంకో మాట, నేను సేవ చేస్తున్నాను, నేను సేవ చెయ్యాలి, దేర్ఫోర్ నేను సేవ చేస్తున్నాను అనుకుని మీరు సేవ చేస్తున్నారా? చాలామంది అలాగే చేస్తారు, చాలామంది అలాగే చేస్తారు. మీరు అలాగే సేవ చేస్తే మీకు ఏమవుతుందో చెప్పమంటారా? చాలా తొందరలో మీరు ఫ్రస్ట్రేట్ అయిపోతారు, మీరు చాలా మానసికమైన అలజడికి గురవుతారు. ఎందుకో తెలుసిన, సేవ తీసుకునేవాడు మీకు దండం కూడా పెట్టడు, వాడు మీ ముఖంకే చూడడు, తర్వాత వాడి దృష్టి మీ దగ్గర ఇంకొంచెం సేవ చేసుకు తీసుకోవాలన్నట్టుగా ఉంటుంది. వినోబా భావే గారు చెప్పారు ఒకసారి, వినోబా భావే గారు ఒక చోట నుంచి ఇంకో చోటకి నడిచి వెళ్ళేవారు, నడిచి వెళ్తున్నారు, చిన్న కుగ్రామం ఒకటి వచ్చింది, ఆ గ్రామంలో వాళ్ళు ఉపయోగించే మురికి నీరంతా గ్రామంలోనే ఉంటుంది, అది ఇటు అటు పోకుండా. మన మురికి కాలువలు మీకు తెలియదేముంది, ఈ మధ్యన కదా పాపం మోడీ గారు స్వచ్ఛ భారత్ అంటున్నారు, అంతకుముందు 70 ఏళ్ళు స్వచ్ఛ ఇండియా అని ఎవడో అనను కూడా అనలేదు, ఇండియా ఇంతేలే అని వదిలిపెట్టేశారు అందరూ. ఆయన ఏం చేశారంటే, ఆ గ్రామంలో వాళ్ళని కొంచెం కూడగట్టుకుని తన శిష్యుల్ని పిలిచి, రే ఈ గ్రామాన్ని శుద్ధి చేద్దాము అని ఆ మురికి కాలువల్ని కొంచెం అక్కడ మురికి పోగుపడిపోతుంటే వాటిని ఆ నీరు పోయేటువంటి వ్యవస్థ చేసి క్లీన్ చేసి అంతా ఒక గంట అయ్యేప్పటికీ అంత కొంత పరిస్థితి బాగుపడింది, మీరు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ 1 మంత్ తర్వాత అనుకోకుండా అటు వెళ్ళడం తటస్థపడింది, మళ్ళీ ఆ గ్రామం అలాగే ఉంది.
పైగా ఆ గ్రామస్తులందరూ వచ్చి దండం పెట్టి ఈ మధ్యన మీరు క్లీన్ చేయడానికి రావడం మానేశారేమిటి అని అడిగారు. మీరు అప్పుడు వచ్చి క్లీన్ చేశారు, మళ్ళీ ఈ మధ్యన రావడం మానేశారేమిటి అని అడిగారు. కాబట్టి మీరు స్వచ్ఛతలో అవేర్నెస్ని మీరు కలిగించగలరే తప్ప వాడికి రావాలి స్వచ్ఛత మనం పెట్టుకోవాలి అని. వాడికి అవేర్నెస్ వస్తే అప్పుడు స్వచ్ఛత వస్తుంది. తర్వాత మోడీ గారు ఒక మాట చెప్పారు, నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ నాయకులు. ఆయన ఏమన్నారంటే, మీ పావర్టీ మీ దారిద్ర్యాన్ని మేము తీసేస్తాము అనే మాట ఓట్లు దండుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప అది ప్రాక్టికల్ కాదు. మరి ప్రాక్టికల్ ఏమిటి? మీ దారిద్ర్యాన్ని మీరు ఫైట్ చేసి దూరం చేసుకోండి. మీరు కష్టపడి పనిచేసి మీ దారిద్ర్యాన్ని మీరే దూరం చేసుకోండి. మరి ప్రభుత్వం ఉద్ధరిస్తుంది, మీరు పడే కష్టానికి మాత్రం వంతు సపోర్ట్ మేము ఇస్తాము, మీకు సౌకర్యాలు చేసి పెడతాము. ఆ పావర్టీని మీరే ఫైట్ చేసి దాని నుంచి మీరే బయటపడాలి అని చెప్పారు ఆయన. దట్ ఈస్ ది ప్రిన్సిపల్. కాబట్టి నేను సేవ చేయాలి, చేసి ఈ దుఃఖాన్ని తీసేయాలి, తగ్గించాలి లేకపోతే పోగొట్టాలి అని నిశ్చయించుకుని నేను సేవ చేస్తున్నాను అనే నిర్ణయంతో ఎవడు సేవ చేస్తూ ఉంటాడో వాడు చాలా అనతి కాలంలోనే నిరుత్సాహానికి ఫ్రస్ట్రేషన్కి గురి అయ్యి తీరును. అంచేతనే సేవ చేసేవాళ్ళు ఏమంటారో తెలుసిన, ఎంత చేసినా ఒకటేనండి ఈ సమాజానికి అంటారు. ఎందుకంటే నిరుత్సాహం వచ్చేస్తుంది. అది కరెక్ట్ కూడా, ఎంత చేసినా అంతే, చిల్లు బుట్టలో నీళ్లు పోసినట్టు. కాబట్టి ఇదంతా కూడా ఒక టాపిక్కి వచ్చానని చెప్పి, మనం నేను సేవ చేయాలి సేవ చేస్తున్నాను అని కాదు, సహజంగా సకల ప్రాణులను ప్రేమించేటువంటి స్వభావం, నా సుఖము ఎట్టిదో సకల ప్రాణుల సుఖము అట్టిది, సకల ప్రాణుల దుఃఖము ఎట్టిదో నా దుఃఖము అట్టిది. వాళ్ళకు వచ్చిన దుఃఖం నాకు వస్తే నేను ఎలా ఉంటాను, ఎంత కష్టపడతాను, అంత కష్టం వాళ్ళు పడుతున్నారు అని గుర్తించడం. ఒకసారి గుర్తిస్తే ఆ తర్వాత ఏమవుతుంది అన్నది ఏదో అయ్యేదేదో అవుతుంది. ఆ గుర్తింపు మనుష్యులు మాత్రమే కాదు పశుపక్ష్యాదులయందు కూడా దుఃఖమును చూసి అయ్యో పాపం అని మీరు అనుకోగలిగితే, పైగా వాళ్ళ ఆ పశుపక్ష్యాదుల దుఃఖము ఎట్టిది నా దుఃఖము ఎట్టిదో అటువంటిదే. మన దేశంలో కోడి పందాలు సంక్రాంతి నాడు చేస్తున్నారంటే ఆ కోళ్లకుండే దుఃఖం తెలిసి చేస్తున్నారా? ఆ దుఃఖం మన దుఃఖం అనుకుంటే చేయగలుగుతారా? మీకు ఇంకో మాట చెప్తా, నేను కోడిని కోసుకుని వండుకుని తింటాను అన్నవాడు తప్పు కాదు, అది తప్పు కాదు, మాంసభక్షణం తప్పు కాదు. కోడి పందాల కోసం కోడి కాళ్ళకి కత్తులు కట్టి పోటీలు పడేవాళ్ళు వీళ్ళు మహాపాపులు. వీళ్ళు కోడిని చంపి వండుకుతున్నవాడు పాపి కాదు, పాపం అసలు వాడికి లేనే లేదు, వాడు సహజ సిద్ధమైన ఆహారాన్ని వాడు తింటున్నాడు. అలాగే పశువులను చంపి మెర్సీ కిల్లింగ్ అని ఉంటుంది, చంపి ఆహారాన్ని తినేవాళ్ళు వాళ్ళు ఏ పాపం చేయటం లేదు. జల్లికట్టు పేరుతో పశువులను హింస పెట్టేవాళ్ళు మహాపాపులు వాళ్ళు. నేను కువైట్ వెళ్ళినప్పుడు చూశానంటే నేను గమనించాను, అక్కడ వాళ్ళు ఆవుల్ని పెట్టుకుంటారు, గేదెలు అవి ఉండే ఆవులే ఉంటాయి, కౌస్. సౌదీ అరేబియాలో కానీ కువైట్లో కానీ కౌస్ ఉంటాయి. ఆ కౌస్ని వాళ్ళు సొంత పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటారు. సౌదీ రాజు కువైట్ రాజుకి 5,000 ఆవులని బహుమానంగా ఇచ్చాడు. తను సొంత పిల్లలుగా చూసుకునే ఆవులను, ఆయన దగ్గర 100,000 ఆవులు ఉన్నాయి, సొంత పిల్లలుగా చూసుకుంటాడు వాటిని. ఆ ఆవులకి రక్షణ అంతా మనవాళ్లే చేస్తూ ఉంటారు, ఇక్కడి నుంచి వెళ్ళి ఉద్యోగాలు అక్కడ. సొంత పిల్లల కింద చూసుకుంటాడు. ఒక 5,000 ఆవులను కువైట్ మహారాజుకి ఇచ్చాడు. ఆయన వాటిని బహుమానం కనుక చాలా ప్రేమగా చూసుకుంటాడు. కానీ వాళ్ళు పశువును సంహరించి వండుకు తింటారు. మెర్సీ కిల్లింగ్, ఒక క్షణంలో దాని ప్రాణం తీసేస్తారు, వండుకుంటారు, తింటారు. అది మంచిదని నేను అంటలేదు. నేను అంటున్నది ఏమిటంటే, మాంసభక్షణము చెడ్డదా, పశువులను క్రీడ వినోదము కోసము హింసించటం చెడ్డదా అంటే, ఆ రెండింటినీ పోల్చి చూసినప్పుడు
మాంసభక్షణము అంత చెడ్డది కాదు. పశువులను హింస కొరకు వినోదము కొరకు హింసించుటయే చాలా చెడ్డది, చాలా చెడ్డది. కోడి కత్తి తగిలితే వాడిని హాస్పిటల్లో జాయిన్ చేశారు, హాస్పిటల్లో వాడి ప్రాణం పోయింది. అక్కడే పోయింది కోడి ప్రాణము, దాని మాట కోడిని ఎవడైనా హాస్పిటల్లో జాయిన్ చేస్తాడా? కాబట్టి మతం పేరుతో, సంస్కృతి పేరుతో, సంక్రాంతి పేరుతో ప్రాణులను హింస పెట్టుట మహాపాపం, అది క్షమించరాని పాపము. అంతటి ప్రేమభావము సకల ప్రాణుల యందు ఉండాలి. చీమలను కూడా కాలుతో తొక్కరాదు అన్నంత ప్రేమ ఉండాలి. చీమలు పట్టకుండా జాగ్రత్త పడాలి తప్ప, చీమలు పట్టిన తర్వాత వాటిని చంపేసి చీపురు కట్టతో ఇలా ఇలా కొట్టేసి తోసేయటం అలా చేయకూడదు, పట్టకుండా జాగ్రత్త పడాలి. కాబట్టి సకల ప్రాణుల యందు తనకి కష్టం వస్తే ఎలాగో వాటికి కష్టం అట్టిది, తన సుఖము ఎట్టిదో వాటి ఇతరుల సుఖము అట్టిది. వాటికి సుఖమును కలిగించాలి, తన సుఖము వంటిదే కనుక వాటి కష్టమును మనం పరిహరించాలి. అటువంటి ప్రేమ మీరు కలిగి ఉంటే సరిపడుతుంది. మీరు ఏం చెయ్యాలన్నది కాదు, అటువంటి ప్రేమను కలిగి ఉంటే సరిపడుతుంది. అది సమస్సర్వేషు భూతేషు. భాష్యకారులు ఏమంటారు చూడండి, సమస్సర్వేషు భూతేషు, దానికి వివరణ, ఆత్మ ఉపమ్యేన సర్వేషు భూతేషు సుఖం దుఃఖం వా సమమేవ పశ్యతి ఇత్యర్థః. తనతో పోల్చి చూసుకునే పోలిక ఎంతసేపటికి తనతో ఉండాలి. ఆత్మ ఔపమ్యేన తనతో పోల్చి చూసుకునే సకల ప్రాణుల యందు సుఖమైనా దుఃఖమైనా ఎవడైతే తెలుసుకుంటాడు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాకు పెద్ద అపకారం చేశాడు, పెద్ద అపకారం చేశాడు, అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడు. ఓకే, ఆయనకి అనారోగ్యం చేసింది. అయ్యో పాపం అనారోగ్యం చేసిందా, ఎలా ఉన్నాడు ఇప్పుడు అని మీరు అనగలుగుతారా? అయితే బాగా అయింది, అవ్వాల్సిందే, పాపి అంటారా? ఏమంటారు చూడండి, నేరగానికి శిక్ష మన కక్ష తీరడం కోసం కాదు. నేరగానికి శిక్ష నేరములు తగ్గించడం కోసం శిక్ష వేయడం ప్రభుత్వం యొక్క ధర్మము కనుక, రాజు యొక్క ధర్మము కనుక అది ఆచరణలో పెట్టాలని మనం అనుకుంటాం తప్ప, మన కక్ష వ్యక్తిగత కక్ష తీరడం కోసం శిక్ష అన్నది తప్పు. కాబట్టి ఎవరినైనా ఉరిదీస్తున్నారంటే వాళ్ళు ఉరిదీయదగ్గ నేరం చేశారు కాబట్టి వాళ్ళని ప్రభుత్వం ఉరిదీస్తుంది. అది ఆ వ్యవస్థల్లో సాగుతూ ఉంటుంది. దాని విషయంలో మనం ఇటు ఉండొద్దు అటు ఉండొద్దు, అంతే తప్ప వీళ్ళని మా కక్ష తీరడం కోసం వీళ్ళని ఉరితీయాలి అనే మాట తప్పు, అలా ఉండకూడదు. యు షుడ్ నాట్ బి లైక్ దాట్. నేను ఒకసారి అమెరికాలో పాఠం చెప్పాను, ఆ పాఠం చెప్పి తర్వాత తప్పుగా పాఠం చెప్పాను అని చెంపలు వేసుకున్నాను. ఆ పాఠం ఏంటంటే, అమెరికాలో ఒక సిస్టమ్ ఉంది, ఉరిశిక్ష ఉంటుంది. ఉరిశిక్ష క్యాపిటల్ పనిష్మెంట్ చాలా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తారు అమెరికాలో. యూరప్లో నో క్యాపిటల్ పనిష్మెంట్, ఇండియాలో లాయే లేదు క్యాపిటల్ పనిష్మెంట్ దాకా. ఇక్కడ పుస్తకంలో ఉంటుంది లా, ఎవడు కోర్టు కన్విక్షన్స్ ఉండవు. ఈ మధ్యన పెద్ద గోల వచ్చేదో కన్విక్షన్స్ వచ్చాయి తప్ప, స్పెషల్ కోర్టులు పెట్టి కన్విక్షన్స్ లాగారు. కొన్ని పొలిటికల్లీ సెన్సిటివ్ కేసెస్లో స్పెషల్ కోర్టులు పెట్టి పబ్లిక్ ప్రెషర్ తోటి ఏవో కొన్ని కన్విక్షన్స్ పీకేర్ పైకి, లేకపోతే నో కన్విక్షన్స్. 95% ఆఫ్ ది క్రిమినల్ కేసెస్ దే ఆర్ నాట్ కన్విక్టెడ్. కాబట్టి ఇక్కడ లాయే చాలా వీక్గా ఉంటుంది. అదే అమెరికన్ లా ఈజ్ వెరీ పవర్ఫుల్, వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ క్విక్. వాడు నేరానికి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరితీత, ఆ ఉరిశిక్షకి వాళ్ళది ఒక సిస్టమ్ ఉంది. ఆ ఉరిశిక్ష తీసే టైంలో ఎవళ్ళైతే వీడి ఉరిశిక్ష పడాలి అని కోరుకున్నారో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు, అక్కడ కూర్చుని చూడొచ్చు వాడికి విరు వేసి. ఎవళ్ళకి, వాడు ఎవళ్ళనో చంపాడు కదా అందుకోసం ఉది, ఆ చంపిన వాళ్ళ బంధువులు నీరండ వాళ్ళు వెళ్ళి అక్కడ కుర్చీల్లో కూర్చుంటారు. ఇలా అద్దం ఉంటుంది, అద్దం వెనకాల ఎలక్ట్రిక్ చైర్లో
వాడిని కూర్చోబెట్టి కట్టేసి ఎలక్ట్రిసిటీ పెడితే వాడు ఇలా ఇలా కొట్టుకు చచ్చిపోతాడు. వీళ్ళు ఇక్కడి నుంచి చూస్తూ ఉంటారు. అది చూసే పర్మిషను ప్రెస్కి ఇవ్వరు. ప్రెస్ కెనాట్ గో ఇన్సైడ్. ఎవడు వెళ్ళడానికి వీల్లేదు. కానీ వాడి చేత చంపబడిన బంధువులకి ముగ్గురికో నలుగురికో పర్మిషన్ ఇస్తారు. ఆ బంధువులు ముందు అప్లికేషన్ పెట్టుకుని అక్కడ కుర్చీల్లో కూర్చొని చూస్తారు. చూసి బయటకు వచ్చి ప్రెస్ అడుగుతారు, వీళ్ళని అడుగుతారు, ఏమని మీరు చూశారు కదా వాడు ఉరిశిక్ష మీకు ఏమనిపించింది అని అడుగుతారు. అడిగితే వాడు ఏమని చెప్తాడంటే, అప్పుడు వీడింత దారుణమైన హత్య చేశాడు, అప్పుడంటే 20 ఏళ్ల క్రితం కాదు, 2 ఏళ్ల క్రితం, 20 ఏళ్ళు అక్కడ 2 ఏళ్లలో సెటిల్ అయిపోతుంది కేసు. 2 ఏళ్ల క్రితం దారుణంగా హత్య చేశాడు. వాడు ఎలక్ట్రిక్ చైర్లో గింజుకుని చచ్చినప్పుడు చూస్తే నా మనస్సుకు శాంతి లభించింది అని చెప్తాడు వీడు ప్రెస్ వాడికి. ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు నేను అక్కడ పాఠం ఏమని చెప్పానంటే, మా ఇండియన్ సొసైటీ చాలా స్పిరిచువల్ సొసైటీ, మా సొసైటీలో ఇటువంటి కక్షదృష్టి ఉండదు. అలాంటి కక్షదృష్టి అమెరికన్ సొసైటీలో ఉన్నది. ఇది చాలా నింద్యమైన విషయము నేను పాఠంలో చెప్పాను. తర్వాత ఇక్కడికి వచ్చి చెంపలు వేసుకున్నాను, ఇక్కడ కూడా ఆ ధోరణే ఉన్నది అని చెంపలు వేసుకున్నాను. మీకు పాయింట్ అర్థమైందా? కాబట్టి ఎవరి ఎడలా కూడా, ఇప్పుడు నేరగాడు ఉన్నాడు, వాడికి ఎలక్ట్రిక్ చైర్లో వాడికి మరణశిక్ష విధించారు, అయ్యో పాపం అదే ఎలక్ట్రిసిటీ నాకు తగిలితే ఎంత దుఃఖం కలుగునో కదా అని మీరు అనుకోగలుగుతారా? అనుకుంటే సరిపడుతుందండి. ఇక్కడ బయటకు చేసి దాని గురించి కాదు ఇక్కడ చర్చ, మీ హృదయం ఎలా ఉన్నది అనే చర్చ. కాబట్టి సకల ప్రాణులు, మనుషులు మాత్రమే కాదు, సకల ప్రాణుల విషయంలో దుఃఖము కానీ సుఖము కానీ నాతో నాకెల్లాగో వాటికే అలాగే, ఇతరులకు అలాగే అని ఎవడైతే చూస్తాడో పశ్యతి అని అర్థం. వాడు బ్రహ్మనిష్ఠుడనబడును. నా ఆత్మ సమదర్శనం ఇహ తస్య ఇహ నో ఇహ ఇహ అని అంటే, ఇక్కడ అన్ని ప్రాణులయందు ఒకే ఆత్మను దర్శించుట అని అర్థం కాదు. అది కూడా బ్రహ్మనిష్ఠునికి ఉంటుంది కదా, నాయందు మీయందు సకల ప్రాణులయందు ఒకే ఆత్మ గలదు అని కాదు. ఇక్కడ అర్థం కాదు. ఇక్కడ అర్థం దయాగుణానికి సంబంధించిన అర్థాన్నే మీరు చెప్పాలి. 6వ అధ్యాయంలో చెప్పిన ఆ పరమో యోగి, యోగి పరమో మత ఆ అర్థాన్ని ఇక్కడ స్వీకరించాలి. ఎందుకని అలాగా, ఆత్మ సమదర్శనం, అందరి యందు ఒకే ఆత్మ ఉన్నది అని అర్థం చెప్పచ్చు కదా, అంటే అక్కర్లేదు, అలా వద్దు. ఎందుకంటే తస్య వక్ష్యమాణత్వాత్ భక్త్యా మామభిజానాతి ఇతి. అందరి యందు ఒకే పరమాత్మను దర్శించుట అనేది పక్క శ్లోకంలోనే చెప్పబోతున్నారు. 54లోనూ అదే చెప్పి మళ్ళీ 55లోనూ అదే ఎందుకు, 55వ శ్లోకంలో చెప్పబోతున్నారు. కాబట్టి 54వ శ్లోకంలో సమం సర్వేషు భూతేషు అనేటువంటి వచనమును సుఖదుఖములకు సంబంధించిన వచనముగా మీరు గ్రహించుడు. అది కూడా 6వ అధ్యాయంలో చెప్పింది, ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నట్టుగా మీరు స్వీకరించండి అని భాష్యకారులు ఆ విధంగా వ్యాఖ్యానం చేసినారు. ఓకే, ఇటువంటి బ్రహ్మనిష్ఠుడు ఏం చేస్తాడు? బ్రహ్మనిష్ఠుడు భగవంతునిపై భక్తి చేస్తాడా చేయడా? భక్తి అంటే ఏమిటి? మనం చాలా క్రిటికల్ టాపిక్స్లోకి వస్తూ ఉన్నాము. మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఇదేం పురాణ కాలక్షేపం కాదు కదా, ఫిలాసఫీ క్లాసు, పురాణం క్లాస్ కాదు. పురాణం క్లాస్ అయితే నడుస్తూ ఉంటుంది అలా. పూజ స్వామీజీ చెప్పేవారు, ఒక ఆయన రామాయణం వింటూ నిద్రపోయాడు, ఆయన చెప్పుకుంటూ పోతున్నాడు. 1 గంట పోయిన తర్వాత నిద్ర లేపారు, ఎవడు నిద్ర లేచాడు. ఎవడో అన్నాడు, నువ్వు రామాయణం సరిగ్గా వినలేదు, 1 గంట సేపు ప్రవచనం వినడం మరిచి నీకు వినే భాగ్యం లేకపోయింది అన్నాడు. అంటే వీడన్నాడు, నేను మిస్ అయింది ఏమీ లేదు, నేను నిద్రలోకి వెళ్ళేప్పటికీ రాముడు అడవిలో ఉండెను, నిద్ర లేచి ఆయన చెప్పింది వింటే ఇప్పటికీ కూడా రాముడు అడవిలోనే ఉన్నాడని నాకు అర్థమైంది, కాబట్టి నేను మిస్ అయింది ఏం లేదు అన్నాడు. సో అలాగా
ఇట్స్ నా అలాగంటే పురాణం క్లాస్ కాదు, ఇదేమీ ఫిలాసఫీ క్లాస్. ఇక్కడ భక్తి అంటే ఊరికే డూడు బసవన్న తలకాయ ఊపడం కాదు భక్తి అంటే. భక్తి అంటే ఏదో పూజలో అవి చేయడం అది కూడా కాదు భక్తి. భక్తి అన్నది హృదయమునకు సంబంధించిన విషయం, అది ఆత్మస్వరూపానికి సంబంధించిన విషయం. ఊరికే పైకి వేషం వేసుకోవటము లేకపోతే ఏవో కర్మలు చేయటము అది అది మాత్రమే భక్తి అని కాదు. కాబట్టి ఆ విషయాన్నంతా కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. సో ద్వైతులు ఒక నింద వేస్తూ ఉంటారు, ఏమనంటే అద్వైతం తప్పండి, అద్వైతంలో భక్తికి అవకాశం ఉండదు, ఎందుకంటే దేవుడికి నీకు ఐక్యం చెప్పేస్తే అహం బ్రహ్మాస్మి అనేస్తే ఇంకా భక్తి ఏముంది, భక్తి చేయటానికి అవకాశం ఉండదు, భక్తి లేని బతుకు అయిపోతుంది. తత్వచింతన పేరుతో భక్తి లేని బతుకు అయిపోతుంది. అంటే ఒక ఆహారము గలదు, అది శరీరానికి పుష్టినైతే ఇస్తుంది కానీ రుచి ఏమీ ఉండదు, అలా అయిపోతుంది. అద్వైతం అంటే టోఫు అనే ఒక ఆహారము గలదు, టోఫు, టోఫు అని పేరు విన్నారా, అది సోయాబీన్తో చేసినటువంటి ప్రోటీన్, వెజిటబుల్ ప్రోటీన్, చప్పగా ఉంటుంది, కమ్మగా ఉండదు, చప్పగా ఉంటుంది, చప్పగొడ్డు అని అంటారు, అలా అంటారు. ఓకే, దాంట్లో ఏ రుచి ఉండదు, నోట్లో పెట్టుకున్నాక ఉమ్మి వేసినా లోపలికి నవిలినా ఒక్కలాగే ఉంటుంది, అది ఏమీ పెద్ద తేడా ఏం పడదు. ఈ ఆత్మవిచారం అలా ఉంటుంది, దీంట్లో రసము లేదు, ప్రేమ లేదు, భక్తి లేదు. అహం బ్రహ్మాస్మి అని కూర్చుంటే ఇంకా భక్తే ఉంది అని ఒక నింద. శంకరులని పేరు పెట్టి కూడా నిందిస్తారు. ఇలాగంటే వ్యాఖ్యానం చేసిన ఆచార్యులు కొంతమంది లేకపోలేదు, ద్వైతాచార్యులందరూ ఇలాగే వ్యాఖ్యానం చేశారు. సరే, ప్రాచీన ఆచార్యులు ఏవో పుస్తకాల్లో ఇలాంటి పూర్వపక్షాలు చేసి పెట్టారు, నిందలు వేశారు. సరే, అది అది పుస్తకాల్లోనే ఉన్నాయి. ఆధునిక కాలంలో కూడా ఇటువంటి నిందారోపణ అద్వైతంపై చేసిన ఆచార్యులు లేకపోలేదు, ప్రసిద్ధులైన ఆచార్యులు ఇలాంటి నిందారోపణ చేశారు. జగద్గురు కృపాల్ అని ఒక ఆయన ఉండేవారు, మహావిద్వాంసుడు, గొప్ప పండితుడు, కానీ ద్వైతి. ఆయన ఇటువంటి నిందారోపణ చేశారు. శంకరులు అహం బ్రహ్మాస్మి అంటారు, అహం బ్రహ్మాస్మి అంటే దాంట్లో ఇంకా నేనే బ్రహ్మై కూర్చుంటే భక్తి చేయటానికి ఉండదు, నాకు నేనే భక్తి చేయలేను కదా, భక్తి లేకుండా అయిపోతుంది జీవితము అని నిందారోపణ చేశారు. తప్పు కదా, ఎందుకంటే బ్రహ్మభూత మద్భక్తిం లభతే అని ఉందిగా గీతలో. బ్రహ్మయ్య అయినవాడు అంటే తానే బ్రహ్మయ్య అయినవాడు నా యందు భక్తిని పొందుతున్నాడు. బ్రహ్మస్వ మత్ అంటే నా, నా అంటే ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటే బ్రహ్మయే. కాబట్టి తానే బ్రహ్మయ్య అయినవాడు, ఆ తానే పరమాత్మయ్య అయినవాడు పరమాత్మ యందు గొప్ప భక్తిని కలిగి ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏమైపోయింది, తానే పరమాత్మ ఎప్పుడయ్యాడు, జ్ఞానము చేత అయినాడు, అజ్ఞానమును త్రోసిపుచ్చి జ్ఞానము చేత తాను పరమాత్మస్వరూపుడను అని తెలుసుకుని నిలిచి ఉన్నాడు జ్ఞాని. ఆ జ్ఞానమే భక్తి అవుతోంది ఇప్పుడు. కాబట్టి జ్ఞానమే భక్తి, ఎందుకంటే జ్ఞానము చేత బ్రహ్మభూతుడై భక్తిని పొందుతున్నాడు. అంటే ఇప్పుడు దేన్ని పొందుతున్నాడు అన్నమాట, జ్ఞానమునే పొందుతున్నాడు. జ్ఞానమే భక్తి, భక్తి వేరు జ్ఞానము వేరు కాదు. దీనికి దృష్టాంతం చెప్తారు, అమ్మగారు ప్రేమతో ఫలహారం చేసి ఇచ్చినారు, ప్రేమతో ఫలహారం చేసి ఇచ్చినారు, ఆ ఫలహారము చాలా రుచిగా ఉన్నది, చాలా రుచిగా ఉన్నది, పుష్టిగా ఉన్నది, ఆరోగ్యకరము. ఓకే, ఇప్పుడు అమ్మగారికి ఉన్నది భక్త జ్ఞానమా, భక్త జ్ఞానం రెండును, రెండు ఉంటాయా లోపల, ఒకటే ఉంటుంది కదా, అదే అదే భక్తి, అదే జ్ఞానం. అమ్మగారికి ఉన్నది జ్ఞానమే అయిన భక్తి, భక్తియే అయిన జ్ఞానం. అయితే మరి భక్తి అంటే ఏమిటి, మరి లోకంలో భక్తి గురించి ఏవేవో అభిప్రాయాలు ఉన్నాయి, వాటి మాట ఏమిటి, ఇదంతా కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది.
ఈ భక్తి మాట ఈ శ్లోకంలో వచ్చింది, మళ్ళీ తరువాతి శ్లోకంలో కూడా వస్తుంది. ఈ భక్తికో విశేషణం ఒకటి వేశారు, పరాం, గొప్పదైన భక్తి. పరాం అంటే సుప్రీం, ఇంగ్లీష్లో సుప్రీం అంటారు, తెలుగులో చెప్పాలంటే ఉత్తమమైన భక్తి. అంటే మళ్ళీ దాని అర్థం ఏంటి, భక్తిలో కనీసం రెండు రకాలు ఉన్నాయి, ఒకటి తక్కువ స్థాయి భక్తి, రెండవది ఉత్తమమైన భక్తి. ఇక్కడ చెప్తున్నది ఆ తక్కువ స్థాయి భక్తి కాదు, ఉత్తమమైన భక్తిని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. లోకంలో భక్తి పేరుతో ఏవేవో చేస్తూ ఉంటారు, వాళ్ళు సిన్సియర్గానే చేస్తారు అనుకున్నాం, వాళ్ళు ఏదో నాటకం చేస్తున్నారని నేను అంటలేదు, వాళ్ళకి జాతనైన విధంగా వాళ్ళు చేస్తున్నారు. ఆ భక్తిని పరాభక్తి అనరు, దాన్ని మామూలు భక్తి అనే అంటారు, భక్తి అనే అంటారు. ఇప్పుడు నెయ్యి అమ్మబడును, స్వచ్ఛమైన నెయ్యి అమ్మబడును, అది దృష్టాంతం నేను ఇంకో సందర్భంలో చెప్పాను. సో ఆభరణం ఈ దృష్టాంతం తీసుకోండి, ఆభరణం బంగారము, మేలిమి బంగారం. ఆభరణం బంగారం అంటే 5% దాంట్లో కల్తీ ఉంటుంది, మేలిమి బంగారము అంటే 100% బంగారం. ఆ రకంగా తక్కువ స్థాయి భక్తి, ఎక్కువ స్థాయి భక్తి. జ్ఞాని యొక్క భక్తి అది ఉత్తమమైన భక్తి, పరాభక్తి అంటారు. దీన్ని స్వామి వివేకానంద సుప్రీం డివోషన్ అని వర్ణించినాడు. అటువంటి భక్తిని జ్ఞాని సహజముగా పొంది ఉండును, పరాంభక్తిం లభతే. శంకర్లు ఏమంటారు చూడండి, ఏవం భూతో జ్ఞాననిష్ట. సో పైన చెప్పిన విధముగా బ్రహ్మభూతుడై, ఏవం భూత అంటే బ్రహ్మభూతుడై, జ్ఞానమునందు నిష్ట కలవాడు. జ్ఞానము అంటే ఏదో పుస్తకాలు చదివి తెలుసుకోవడం అని కాదు, తన స్వరూపం జ్ఞానం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే మీ నిష్ట ఎక్కడ ఉన్నది. ఈ నిష్ట గురించి చాలా చెప్పాను నేను, అయినా ఇంకో మాట అంటాను. మీ నిష్ట ఎక్కడ ఉన్నది చెప్పండి, మీ నిష్ట ఎక్కడ ఉన్నది అంటే ఎలా తెలుస్తుంది, అంటే మీది ఏ కులం అండి, అంటే మేము ఏదో రెడ్డి కులము. మీ నిష్ట దేహమునందు ఉన్నది, సరిపడిందండి. మీ నిష్ట అంటే ఏమిటో తెలిసింది కదా. ఏమంటే మీరు ఎలా ఉన్నారు అన్నాను అనుకోండి, ఈ మధ్యన మనస్సు బాగుండటం లేదండి అన్నాడు అనుకోండి, అంటే ఇప్పుడు ఆయన నిష్ట దేని ఉన్నది, మనస్సు నందు కదా. అయ్యా మీరెవరు అని అడిగారు అనుకోండి, అడిగితే ఆయన ఏమిటో అలాంటి ప్రశ్న అడుగుతావు, నేను మహావిద్వాంసుని అని ఆయన సమాధానం అలా చెప్తారు కూడా నుండి నేను చూసి ఆశ్చర్యపోయాను. ఒక ఆయన అలా చెప్పేస్తున్నాడు, నేను ఎవరో ఏమిటనుకుంటున్నావు, నేను ఆ శతావధాని అని చెప్పాడు, అంటే 100 మందికి పద్యాలు చెప్తాడనమాట, నేను పండితుడను లేకపోతే కవిని మహాకవిని అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఆయన నిష్ట ఎక్కడుంది, ఇక్కడ మెదడు, మెదడు దిమాగ్, దిల్ నహి దిమాగ్, దిమాగ్ వేరు దిల్ వేరు, ఆయన నిష్ట మెదడు ఎందుకలదు. ఓకే, మరి బ్రహ్మనిష్ట అంటే ఎలా ఉంటాడు, జ్ఞాననిష్ట, బ్రహ్మ అంటే జ్ఞానమే, జ్ఞాననిష్ట అంటే ఎలా ఉంటాడు, ఇవేమీ కాదు, ఇవేమీ కాదు. మరి ఏమిటి జ్ఞాననిష్ట అంటే, ఇవన్నీ ఏ తెలివి ఎందు ప్రకాశిస్తున్నాయో ఆ తెలివియే నేను, ఆ ఎరుక అది నేను. అయ్యా మీరెవరు అని అడిగారనుకోండి, మీరు ఏదో అదే నేను. ఆ ప్రశ్నని మీరు దేని ఏ ఎరుక కారణంగా, ఏ ఎరుక మూలంగా ఆ ప్రశ్న మీరు వేశారో అదే ఎరుక నాకు కూడా మూలము అని చెప్పాడు అనుకోండి, అంటే మీరు చైతన్యస్వరూపులు, చైతన్యస్వరూపులు, అదే చైతన్యము నా స్వరూపము అని చెప్పాడు అనుకోండి, ఇప్పుడు ఆయన నిష్ట ఎక్కడున్నట్టు, జ్ఞానము. కాబట్టి ఇదంతా నెగిటివ్గా పోవాల్సి ఉంటుంది, అంటే దేహనిష్ట, మనోనిష్ట, బుద్ధినిష్ట వీటిని త్రోసిపుచ్చినప్పుడు మీరు ఆత్మనిష్ఠులుగా అనగా జ్ఞాననిష్ఠులై ఉంటారు. అటువంటి జ్ఞాననిష్ఠుడైన మహాత్ముడు ఆయన ఏం పొందుతాడు, మద్భక్తిం మయి పరమేశ్వరే భక్తిం భజనం. ఆయన అంతకంటే ఎక్కువ రాయరు, ప్రత్యయం మార్చి రాస్తారు, భక్తి భజ ధాతువు, తీ ప్రత్యయం పెడితే జా గా అవుతుంది, గాయి తర్వాత తా అవుతుంది, కా అవుతుంది, భక్తిం అవుతుంది.
అనా అనా యువోరణాకౌ అనా ప్రచయం పెడితే భజనం అవుతుంది. ప్రత్యయం మార్చారంటే ఈ ప్రత్యయాలు అన్ని వికల్పములు. వాసరూపో స్త్రీయమ్మని స్త్రీ ప్రత్యయాలని మినహాయించి మిగతా కృత్ప్రత్యయములన్నీ వికల్పములు. ఇకైనా రావచ్చు అటైనా రావచ్చు. అందుకోసం భక్తి అంటే భజనమ్మని రాశారు, ఇంకేమీ రాయలేదు. అది మనం చూసుకోవాలి, తర్వాత రాబోతోంది కూడాను. సో భక్తిని పొందును. భక్తి అంటే భజన. మన వాళ్ళు భజన అంటే ఏమనుకుంటారో తెలుసు. ఈ భజన అన్నది తెలుగులో అది రూఢి అయిపోయినది. రూఢి తెలుగులో, సంస్కృతంలో కాదండో, తెలుగులోనే రూఢి. రూఢి అంటే ఒక అర్థంలో ఫిక్స్ అయిపోయినది. ఏమిటా అర్థము? మైక్ పెట్టుకుని పాడతారు, ఒక డజన్ మంది కవ్వాలి ఉంటుంది చూడండి. ఈ భజన కవ్వాలి మోడల్. అది కవ్వాలీలో పాడేవాళ్ళు ప్రధానంగా పాడేవాడు ఒక ఆయన ఉంటాడు. పాడేవాళ్ళను పాఠకుడు అంటారు. అది ఏమి మంచి ప్రయోగం కాదు, పాఠకుడు కాదు పాఠకుడు. సో పాడేవాడు ఒకడు ఉంటాడు, పాటగాడు అన్నమాట. ప్రధానమైన ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయనకి ఇటు అటు కూర్చుని పాట పాడుతూ ఉంటారు. వాళ్ళు ఆయనకంటే బాగా పాడకూడదండి, ఆయనకంటే ఒక లెవెల్ తక్కువ పాడాలి. ఆయనకంటే వాళ్ళు బాగా పాడేస్తే ఆయన వాళ్ళని డిస్మిస్ చేసి ఒక తక్కువ స్థాయి వాడిని పెట్టుకుంటాడు. అంచేతనే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం వెనక్కి కూర్చుంటారు, ఒక్క అడుగు వెనక్కి కూర్చుని కొంచెం తక్కువ టోన్లో పాడుతూ ఉంటారు. ఈయన ప్రధానంగా పాడతాడు. తర్వాత ఆర్కెస్ట్రా ఉంటుంది భజన. తర్వాత ఆడియన్స్ని కూడా ఉత్సాహపరుస్తారు, మీరు కూడా జాయిన్ కండు అని. ఇప్పుడు ఆడియన్స్ కూడా చప్పట్లు కొడుతూ పాడతారు. దీనికి భజన అని పేరు. అది కాదు సుమా అండి, వేదాంతంలో అలాంటి భజనలు ఉండవు. ఎందుకంటే భజన అంటే ఎలా ఉంటుంది, చాలా హడావిడిగా ఉండదు, శబ్దంతో నిండి. తర్వాత ఈ సామగ్రులు, నేను ఒకసారి ఎక్కడికో లెక్చర్కి వెళ్ళాను, మైకు సరిగ్గా లేదు, నాకు కంఠం నొప్పి మైక్ సరిగ్గా లేకపోతే పాఠం ఎలా చెప్తాం. నేను వాళ్ళ మీద కోప్పడ్డాను. ఏమైనా కోప్పడ్డానంటే, నిన్న భజన చేశారు, తబలావాడికి ఓ మైకు, వయలిన్ వాడికి ఓ మైకు, పాడేవాడికి ఓ మైకు, మృదంగం వాడికి ఓ మైకు, ఆఖరికి ఇలాగే కూంటో శృతి పీపీకి వాడికి ఓ మైకు, వీళ్ళందరికీ 6 మైకులు పెట్టారు. 6 సరిగ్గా లేకపోతే వాడు మిమ్మల్ని ఒళ్ళు వంచి మంచి మైకులు పెట్టించారు. నా దగ్గరకు వచ్చేప్పటికి లోకం అయిపోయి ఒక్క మైకు కూడా సరిగ్గా పెట్టలేకపోయారు. 6 మైకులు మంచివి పెట్టారు నిన్న. భజన అంటే 6 మైకులు మళ్ళీ పెడతారు. పాఠం అనేప్పటికీ మీకు అంత నిరాధారణ, మీకు పాఠం చెప్పను పొండని చెప్పాను. అంటే అవి అలా కాదు అలా కాదని ఎప్పుడేదో మంచి మైకు పెట్టారు. కాబట్టి అన్ని మైకులు పెట్టి ఊరంతా హడావిడి అయ్యేట్లాగా చేస్తారు. అది తెలుగులో ఆ పేరు ఫిక్స్ అయిపోయింది. అది అనుకున్నారు, అది కాదు. శంకర భాష్యంలో అలాంటి భజనలు ఉండవండి. భజనం భక్తి, భక్తి ఒకటో చూద్దాం. మళ్ళీ శనివారం నాడు పడుతుంది ఈ భక్తి మాట. సో అంచేతనే ఆయన శంకరులు అంటున్నారు, ఉత్తమాం జ్ఞానలక్షణాం చతుర్థీం. అది ఉత్తమమైన భక్తి అంటే ఉత్తమమైన భక్తి అనే విశేషణం వేశారంటే, విశేషణము చేత వ్యావర్త్యము చేయబడే ఉత్తమము కాని భక్తి ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండుండాలి, లేకపోతే ఉత్తమమైన భక్తి అని అనరు. ఉత్తమ వీడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంటే అర్థం ఏంటి? ఫస్ట్ క్లాస్ కాకుండా సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు ఉండుండాలి, అప్పుడే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని అంటారు, లేకపోతే పాస్ అయ్యాడని అంటారు. క్లాసు చెప్పారంటే ఇంకో క్లాసు కూడా ఉండాలి. ఉత్తమమైన భక్తి ఇది 4వది అంటున్నారు. చతుర్థి అంటే 4వది అంటే ఇంకో 3 భక్తులు ఉన్నాయన్నమాట. అవి తక్కువ స్థాయికి చెందిన భక్తులు. అవేమిటి? ఆర్తః అర్థార్థి జిజ్ఞాసు అని 3 భక్తులు ఉన్నాయి. అంటే ఒకడికి కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు కనపడతాడు, వాడు ఆర్తభక్తుడు, గజేంద్రుడు దృష్టాంతం. ఇంకొకడికి కోరిక తీరాల్సి వచ్చినప్పుడల్లా దేవుడు కనపడుతూ ఉంటాడు. కోరిక పుట్టగానే వస్తుంది, దేవుడు కనపడతాడు. బిజినెస్ మ్యాను షాప్ ఓపెన్ చేస్తూనే ఎవడు కనపడతాడు బిజినెస్ మ్యాన్కి? దేవుడు కనపడతాడు. ఆ గల్లాపెట్టికి హారతి అవి ఇస్తాడు షాప్ ఓపెన్ చేస్తూనే.
షాప్ మూసేప్పుడు దేవునికి దండం పెడతాడా? పెట్టాడు. షాపును నడిపేప్పుడు దండం పెడతాడా? పెట్టాడు. షాపును నడిపే కస్టమర్లకి దండం పెడతాడు, దేవునికి దండం పెట్టాడు. దేవునికి దండం ఎప్పుడు పెడతాడు? షాప్ ఓపెన్ చేసిన క్షణంలో దండం పెడతాడు. ఎందుకని? ఈరోజు షాపులో టర్నోవర్ బాగా ఉండి లాభాలు బాగా రావాలి. ఈ రకంగా బిజినెస్ మ్యానే కానక్కర్లా, మొత్తం సంసారాలు అందరూ ఇలాగే ఉంటారు. వేసా వెంకటేశ్వర స్వామి ఎప్పుడు గుర్తుకొస్తాడు? వేసా కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే గుర్తుకు, మిగతాప్పుడు గుర్తుకురాడు. మిగతాప్పుడు అక్షయ తృతీయ నాడు ఏమి గుర్తుకొస్తారు? హిరణ్యలక్ష్మి గుర్తుకొస్తారు. మిగతాప్పుడు గుర్తుకురారు. ఆ కోరికను బట్టి ఆ దేవుడు గుర్తుకొస్తాడు. అటువంటి భక్తులు ఉంటారు లోకంలో, అటువంటి భక్తులే ఎక్కువ. వాళ్ళనే అర్థార్థి అని అంటారు. ఇంకో భక్తుడు ఉంటాడు, వాడెవడు? జిజ్ఞాసు అంటే, ఓ ఈశ్వర, నాకు వైరాగ్యము నిమ్ము, నాకు జ్ఞానము నిమ్ము, నాకు భగవద్గీత అనుభవానికి వచ్చి ఎట్లా ఆశీర్వదించు అని కోరుకుంటాడు. వీడు గొప్పవాడు ఉండోయ్, వాణ్ణి కూడా తక్కువ స్థాయిలోనే పెట్టారు. ఎందుకంటే నాలుగు, వాడు మూడో, వీడు ఫోర్త్. కాబట్టి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్. ఓకే, పూర్వం రైళ్లలో అలా ఉండేవి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ రిజర్వేషను, జనరల్ కంపార్ట్మెంటు నాలుగు ఉండేవి కదా. దీంట్లో ఫస్ట్ క్లాస్ భక్తి జ్ఞానభక్తి, సెకండ్ క్లాసు జిజ్ఞాసు భక్తి, థర్డ్ క్లాసు అర్థార్థి ఆర్తభక్తి, ఏదో ఇది కానీ అది కానీ వేయండి. జనరల్ కంపార్ట్మెంట్ మిగిలింది పడాయండి అలా. ఓకే, ఉత్తమమైన భక్తి అంటే నాలుగవది. అది ఎలా ఉంటుందని, ఆ భక్తి ఎలా ఉంటుంది? జ్ఞానరూపముగా నుండును. ఎక్కడైనా లక్షణ అనే మాట వస్తే దానికి రూపము అని అర్థం. జ్ఞానలక్షణం అంటే అర్థం ఏంటి? జ్ఞానరూపం. నాకు బాగా గుర్తు, నేను అడిగాను పాఠం చదివేప్పుడు, లక్షణ అంటే, లక్షణ అంటే ఏమిట్రా అలా అడుగుతావు? రూప అని అర్థం. లక్షణ అంటే అర్థం ఏమిటి? రూప. రూప అంటే తెలుసు? తెలుసు. పో, ఇంకా ముందుకు వెళ్ళు. జ్ఞానలక్షణం అంటే జ్ఞానరూపం. జ్ఞానరూపముగా ఉండే భక్తి అంటే జ్ఞానం అనే రూపంలో ఉండే భక్తి, అంటే జ్ఞానమే భక్తి అన్నమాట. అటువంటి భక్తిని లభతే, పొందుతున్నాడు. అంటే ఉత్తమ భక్తి అంటూ ఉంటే మీరు నాలుగవ భక్తి అంటారేమిటి? అంటే చతుర్విధ భజంతే మాం ఇత్యుక్తం. ఇది 18వ అధ్యాయం గీత యొక్క సారము. అంతకుముందు గడచినవన్నీ ఇక్కడ ఊరికే మళ్ళీ చెప్తారు. కాబట్టి నలుగురు రకాల భక్తులు ఉంటారు అని చెప్పడమైనది. ఆ బేసిస్ మీద ఉత్తమ భక్తి అంటే జ్ఞానభక్తి. అక్కడ ఏం చెప్పారు? జ్ఞానము, జ్ఞానీత్వాత్మైవ మే మతం. అర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. కాబట్టి జ్ఞానరూపమైన భక్తి ఉత్తమమైన భక్తి. ఈయన జ్ఞాని కదా. ఆయన జ్ఞాని అని ఎలా చెప్తారు? బ్రహ్మభూత జ్ఞానముచే బ్రహ్మీభవ బ్రహ్మయై ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఉత్తమమైన భక్తి ఉండును. కాబట్టి జ్ఞానులకు భక్తి ఉండదు. జ్ఞానులు జ్ఞానంలోనే పడి అలాగా డ్రైగా టోఫులాగా ఉండిపోతారు. భక్తి మాకే ఉంటుంది అని ఈ బృందావన ఆచార్యులు కొంతమంది ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి భక్తి ఉండదుగా. వాడు ఎప్పుడు డ్యాన్స్ అండు, రసలీలు అండు, ఏమీ అండు, ఏదో మూల కూర్చుని ఏదో పుస్తకం చూసుకుంటూ ఉంటాడు. వాడికి భక్తి ఏం తెలుసు? భక్తి మాకే తెలుసు. మేము రాసలీలని, పాటలని, డ్యాన్సులని, స్వీట్లు పంచిపెట్టడాలు, స్వీట్లు తినడాలు, ఇవన్నీ మేము చేస్తూ ఉంటాం. ఈ జ్ఞానులు స్వీట్లు తింటారా? వీళ్ళు తినరు. పైగా ఆరోగ్యానికి మంచిది కాదని స్వీటు, షుగరును సాల్టు లేని తిండి తింటారు. మేము భక్తి అంటే మాది, ఎందుకంటే మేము షుగర్ బాగా వేసిన పదార్థాలని భుజిస్తూ ఉంటాం దేవుడి పేరుతో అని అంటారు. ఇంచుమించు అలా అంటారు. భక్తి పేరుతో వీళ్ళు వేసి వేషాలు ఇన్ని అన్నీ కావు. కాబట్టి ఆ భక్తి, కాబట్టి జ్ఞానులకు భక్తి లేదు అనే మాట తప్పు. చాలా మంచి శ్లోకం అందాము. బ్రహ్మభూత ప్రసన్నాత్మా నశోచతి నకాంక్షతి నశోచతి నహృష్యతి. పాఠం ఉందంటున్నారు భాష్యకారులు. ఓకే.
సో సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాః పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.